జాన్గర్ మీరు పాట పంపించారు, అది మొన్న అవునండి దాని హోంవర్క్ అండి. అది హోంవర్క్ అంటే మూడు రకాల అనుప్రాస, ప్రాస, అంతిప్రాస ఉపయోగిస్తూ వర్డ్స్ కావాలన్నారు, చెప్పమన్నారు, ఒక్కొక్కళ్ళని చెప్పమన్నారు కదా. అవునండి, నేను కూర్చొని పాట రాసేసాను. మొత్తం రాసేసారు? ఓకే ఓకే. అవునండి, అంటే అలా వచ్చింది అప్పటికప్పుడు, అందుకని రాసేసాను. దేవుడు ఇచ్చాడు. అవునండి. అమృతరాజు గారు మైక్ ఆన్ చేసుకోండి. అమృతరాజు గారు మీ పాట కోసం ప్రేయర్ చేస్తున్నారా? స్టూడియోలో రికార్డింగ్ అవుతుంది, శామ్యూల్ గారు కోసం, సాగర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నారా? ఓకే. తర్వాత మరి ఎవరు పాడాలో సింగర్స్ కోసం ప్రార్థన చేయండి. ఎవరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నేను రేపు ఆదివారం వస్తాను సార్. అలానే అలానే ఆదివారం వస్తాను. అలానే ఏ టైంకి వస్తారు? చర్చ్ మొన్న వచ్చినట్టుగా వస్తుంది. అలానే యా మేము ఈ ఆదివారం కూడా ఆన్లైన్ లో చేస్తామండి. అదే అండి. రాజ్ గారు వచ్చారా? థ్యాంక్ యూ. ప్రకాష్ గారు మీరు కూడా ప్రేయర్స్ కంటిన్యూ చేస్తుండాలి. మీ పాట రికార్డింగ్ లో ఉంది. స్టూడియో ఇంజనీర్, మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత సింగర్ ప్రేయర్ చేస్తుండాలి. ఓకే రాజ్ గారు మాట్లాడుతుంటారా? పరిశుద్ధురా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నీ పనిలో మేము ఉన్నాం, నీ శక్తి మాకు కావాలి, నీ ఆత్మతో నడిపించు. ఎంతమంది అయితే అప్లికేషన్స్ పెట్టి ఆసక్తి చూపించారో వారందరూ ఆటంకాలు తొలగించి, వారు ఆటంకాలు అధిగమించే శక్తి వారికి అనుగ్రహించి, సమయానికి వారు ఈ మీటింగ్లో చేరేట్లుగా సహాయం తెచ్చేతండి. ఇంకో రెండు రోజుల్లో ఇది ముగుస్తుండగా ప్రతి ఒక్కరూ ఒక పాట రాసేటట్టుగా వారికి నీ కృపదా ఇచ్చేతండి. నీవే మహిం పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రావాల్సిన చాలా మంది ఉన్నారండి. అయ్యా సహదేవరావు గారి పాట వచ్చిందా? ఆ వచ్చిందండి, చూసాను. కొన్ని అచ్చుతప్పులు ఉన్నాయి అందులో. ఆ అచ్చుతప్పులు సరిచేయమన్నారు, మరి చూసారు లేదో. సహదేవరావు గారు మీరు పంపించిన పాటలో కొన్ని అచ్చు తప్పులు ఉన్నాయి. అయితే మీరు తప్పులు కొట్టారు. అయితే కొలవాలయ్యా అంటే కాల దానికి కాకు దీర్ఘం పడింది, అలా ఏ కొన్ని తప్పులు పడ్డాయి. మరోసారి చూడమ్మా, చూడండి. ఓకే రాజశేఖర్ మన వాళ్ళతో మాట్లాడుతుండీ. అలాగేనండి, అందరికి వందనాలండి. మనం ఇప్పటి వరకు ప్రాస అనే అంశం మీద మనం మాట్లాడుకున్నామండి. ప్రాస గురించి మీ అందరికీ కూడా కొంచెం అవగాహన వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే దాని మీద మొన్న ఒక రోజున ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాను నేను. అయితే నిన్నటి దినాన దాన్ని రివ్యూ చేయాలి. కానీ నేను ఏంటంటే షాలేం ఇజ్రాయెల్ గారికి చెప్పాను, సార్ ఈ రోజు మీరు కొంచెం క్లాస్ తీసుకోండి అని చెప్పి చెప్పాను. ఆ రకంగానే సార్ తీసుకున్నారు క్లాసు. సో మీరు ఒక కొత్త కోణంలో ఈ పాట యొక్క విధానాన్ని మీరు చూశారు నిన్నటి దినాన. అంటే ప్రాస అనేది ఎంత దీవిగా వాడచ్చో చాలా విపులంగా చెప్పారు షాలేం గారు. ఆయన అనుభవాల్లోంచి చెప్పారు, ఆయన పాటలు కూడా రాసి చూపించింది మనకి షో చేశారు. అది చూసినప్పుడు అంటే ఇన్ని ప్రాసలో ఇన్ని ఇంత ఇంత అనుకూలంగా రాయొచ్చా అనేది మీరు గ్రహించారు కదా. ఇంతకీ ఆ పాటలు ఏంటంటే జస్ట్ ఏదో రెండు మూడు పాటలు తీసుకుని పెట్టారంతే. ఆయన ఒకవేళ కూర్చుని దీనికోసం ప్రత్యేకంగా ఒక పాట రాస్తే దాని నిండా ఉంటాయి.
అనుప్రాసం ఉంటుంది, ప్రాసం ఉంటుంది, అంత్యప్రాసం ఉంటుంది, ఇంకేం కావాలని అన్ని ఉంటాయి. అంటే సిద్ధపరచగలరు ఆయన జస్ట్ ఒక రెండు పాటలు, అంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఆయనకి గుర్తు వచ్చిన రెండు పాటలు చెప్పారు. అందుకనే వాటిని కూడా మనకి ఒక క్లియర్ గా చార్ట్ లాగా చూపించారు. సో ఇది అనుభవం వస్తుంది అనేది మనకు అర్థమైంది. మనం కూడా అలాగే అనుభవాన్ని గడిద్దాం. ఒకటండి, మీ దగ్గర వొకాబులరీ బ్యాంక్ ఉంటే, లైబ్రరీ ఉంటే మీ మైండ్ లో, ఆ పదాలు ఆ సమయానికి పొడుచుకుని వస్తాయి బయట. చూడండి, మొలక వేసినప్పుడు విత్తనం ఆ లోపల నుంచి మొలక ఎలా బయటకు వస్తుంది విత్తనంలోంచి. అలాగా మీరు ఆలోచన మొదలు పెట్టిన క్షణంలోనే దానికి సంబంధించిన అన్ని కూడా టకటకటకటగా బయటకు వస్తాయి. అందులో బాగున్నదని మీరు తీసుకుని దీంట్లో పెట్టుకుంటారు అన్నమాట. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు అందరూ నాకు తెలుసు అందరూ కూడా మారు మనసు అనుభవంలో ఉన్నవారు, బైబిల్ బాగా క్షుణ్ణంగా చదువుతున్న వాళ్ళే, బైబిల్తో పాటుగా ఆంధ్రక్రైస్తవ కేంద్ర పుస్తకాన్ని కూడా చదువుతూ ఉండండి. పాడొద్దు అండి, ఆంధ్రక్రైస్తవ కేంద్ర పుస్తకాన్ని పాడొద్దు మీరు. సారీ, మీరు సాధారణంగా పాట పుస్తకం కనపడగానే పాట పాడాలనిపిస్తుంది, ఆ రాగం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. సో మీరు పాట పాడేయడం మొదలుపెట్టేస్తారు. పాట ఎప్పుడైతే పాడుతున్నారో మీరు పుస్తకం లేకుండా కూడా పాడేస్తూ ఉంటారు, ఏదో పని చేసుకుంటే పాడుతూ ఉంటారు. అంటే అన్యమనస్కంగా మీరు పాటలో ఇన్వాల్వ్ అయిపోతారు, దానివల్ల పదాల మీద మీరు దృష్టి పెట్టలేరు. అందుకని రాగాన్ని పక్కన పెట్టేయండి, పూర్తిగా రాగాన్ని పక్కన పెట్టేసి పదాలను చదవండి. కఠినమైన పదాలు టైటిల్ వదిలేయండి, మీకు వద్దు. తేలికైన పదాలు, మీకు అర్థమైన పదాలు ఉంటాయి సరే, వాటిని ఒక్కసారి అలాగా నెమరు వేసుకోండి. మీకు నచ్చిన పదాలు ఏదైనా పుస్తకంలో ఎత్తి రాయండి, పర్వాలేదు. ఒకసారి రాస్తేనట 10 సార్లు చదివిన దానితో సమానం అట. కాబట్టి మీరు ఎప్పుడైతే రాశారో అది మీకు గుర్తుండిపోద్ది. ఇంకో టెక్నిక్ కూడా చెప్తా, మీరు చదివేటప్పుడు మీ ఎడమ చేతి చూపుడు వేలను మీరు చదువుతున్న అంశం కింద పెట్టి చదవండి, మీ రైట్ బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. తెలుసా సంగతి, మనకి బ్రెయిన్ లోపల రెండు పార్ట్లు ఉంటాయండి, ఒకదాన్ని ఏమో రైట్ హెమిస్పియర్ అని, ఇంకో దాన్ని లెఫ్ట్ హెమిస్పియర్ అని అంటారు. మన కుడి పార్శ్వం, శరీరంలోనే కుడి భాగం అంతా కూడా ఎడమ పక్క దానిలో కంట్రోల్లో ఉంటుంది, ఎడమ భాగం అంతా కూడా కుడి పక్క కంట్రోల్లో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎడమ భాగంలో, బ్రెయిన్లో ఉన్న ఎడమ భాగంలో టెంపరీ మెమరీ ఉంటుంది. అంటే ఈవేళ పొద్దున కూర ఏంటో, లేకపోతే ఇందాక ఎవరు వచ్చారో, లేకపోతే ఇందాక చూసిన ఆ పేపర్లో న్యూస్ ఏంటో, ఇటువంటి టెంపరీ మెమరీ మాత్రం దాంట్లో ఉంటుంది. అదే రైట్ హెమిస్పియర్లో అయితే పెర్మనెంట్ మెమరీ అంతా ఉంటుంది. మీరు చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాలు, మొట్టమొదట్లో మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖాలు, చిన్నప్పుడు మీరు చూసిన ముఖాలు, ఇవన్నీ కూడా రైట్ హెమిస్పియర్లో ఉంటాయి. ఒకసారి చూడండి, ఒక ఆయన ఎవరో చూసి, ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తురాడలేదు అంటారు. అలా ఎందుకు వస్తుంది? అది రైట్ బ్రెయిన్లో రికార్డ్ అయ్యి అది లెఫ్ట్ బ్రెయిన్లో వచ్చి మనకి బయటికి రావాలన్నమాట. అది అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే ఆ ఫైల్ ఎక్కడో లోపల దాకుంది అనమాట, దీనివల్ల లేట్ అవుతూ ఉంటుంది మనకి అంతే. సో ఇందాక చెప్పిన ఎడం చేతి చూపుడు వేలు మంత్రం ఏంటంటే, ఎడం చేతితో చేసిన పని ఎటువైపు వెళ్తుంది అంటే రికార్డు కుడివైపుకి వెళ్తుంది. మన కుడివైపు ఏమో బ్యాంక్ ఉంది, మన పర్మనెంట్ మెమరీ అంతా ఉండేది అక్కడ కుడివైపున. కాబట్టి ఎడమ చేతి చూపుడు వేలు మీరు కనుక మీరు చదువుతున్న అంశం కింద వేలు పెట్టి చదివితే ఖచ్చితంగా కుడివైపు ఉన్న బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. ఇంకో సంగతి కూడా చేయొచ్చు, మీకు ఇష్టమైన సంగతులు, నవ్వు వచ్చేవి, బాగా మీకు ఇష్టమైనవి, మంచి వాసన, మంచి రుచి, వీటికి సంబంధించిన అంశంతో మీరు కొన్ని సంగతులు తీసుకెళ్ళి ముడిపెట్టి బ్రెయిన్లో దాచుకుంటే అది ఎప్పటికీ పోదు. ఎందుకంటే ఇష్టమైంది మీకు ఎప్పుడు ఉంటుంది కదా, ఇష్టమైంది మీకు ఎప్పుడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైంది కాకినాడ కాజా అనుకుందాం. కాజాతో పాటుగా కొన్ని పదాలని, ఆ కాజా లాంటి పదాలు, దాని రైమింగ్ పదాలు అన్ని గుర్తు పెట్టుకొని మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. మీకు కాజా గుర్తురా కానీ ఈ పదాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇదంతా సైకాలజీ బేస్, మనకి సైకాలజీతో పని లేదు ఇక్కడ. కానీ నేను అనుకున్నాను గొప్ప తీసి ఒక కేజీ కాజా పెట్టుకొని తాజా తాజాగా తింటూ ఏదైనా జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటున్నా. తాజా తాజాగా కాజా తింటూ మజా చేద్దామని
అనుకున్నారు మరి మీరు కేజీ కాజా కేజీ కాజా వద్దుగో. సో ఇప్పుడు కేజీ ఏమండి మేజా మీద కూర్చున్నారు చూడండి ఇప్పుడు కేజీ కాజా మేజా ఆ ఇంకా తాజాగా ఇంకా ఈ పదాలన్నీ మీరు కాజాకి జోడించేస్తే రాజా రాజా ఆ ఇంకా పూజ బాజాగా పూజ రాజా కూజ ఈ పదాలన్నీ జోడించేసి మీరు కాజాలో పెట్టేసి అనుకోండి మీరు కాజా దిగానే ఎన్ని బయటకు వస్తాయి. టెక్నిక్ బాగుంది కదా నచ్చింది కదా. సో ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ ని ఎక్కువగా వాడగలుగుతాం. ఒక సంగతి తెలుసా అండి, మన బ్రెయిన్ ని మనం ఎంత ఎన్ని పర్సెంటేజ్ వాడతాం తెలుసా అసలు? ఇది మన సబ్జెక్ట్ సంబంధించి కానీ కాదు కానీ జస్ట్ అవేర్నెస్ కోసం మాట చెప్తా. మన బ్రెయిన్ ని మనం ఎంత పర్సెంటేజ్ వాడతాం ఎవరన్నా చెప్పొచ్చు? 50% అండి. ఓకే ఇంకా చెప్పండి. 5% అనుకుంటున్నారు మీరు. ఓకే ఇంకా అండి. 0.01 అని అనుకుంటున్నాం సార్. 0.01 ఓకే ఇంకా ఇంకొక ఆన్సర్ ఏమండి. 100% లో మరి 0.01 5% ఏంటి సార్ ఇది లెక్క ఏంటండి బాబు? నేను విన్నాను సార్ అయ్యా ఐన్స్టీన్ లాంటాడు 3% 4% వాడుకున్నాడట ఐన్స్టీన్ లాంటాడు. కరెక్ట్ అండి అది. అది మనం 0.00001% వాడతాం. ఎస్ సార్ నేను అది చెప్పడానికే వచ్చాను. ఐన్స్టీన్ అని ప్రఖ్యాత మేధావి నోబెల్ బహుమతి గ్రహీత E=MC² సిద్ధాంతకర్త ఆయన ఇప్పటి వరకు అంటే మన బైబిల్ ప్రకారం అయితే సొలోమన్ గారు కానీ మామూలు సైన్స్ వారందరూ చెప్పేది ఏంటంటే ఐన్స్టీన్ ఈజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్ అనేది చెప్తారు. ఆయన బ్రెయిన్ కూడా తీసుకెళ్ళి రీసెర్చ్ చేశారట. ఆయన వాడిన బ్రెయిన్ కెపాసిటీ ఎంత అంటే 6%. ఎంత వాడాడండి? 6%. ఇప్పుడు ఐన్స్టీన్ కనుక నాకు కనపడితే నన్ను ఎలా చూస్తాడు ఆయన? నా బ్రెయిన్ ఆయన దగ్గర 0.00000000 అక్కడ కూడా ఒకటి పెట్టడానికి నాకు భయం వేస్తుంది కాబట్టి ఇంకో 2-3 0 వేసి అప్పుడు ఒకటి పెట్టాలనుకుంటున్నాను నేను. అయితే చిన్న బ్రెయిన్ కెపాసిటీ ఏమండి రాజా? స్పిరిచువల్ విషయం ఏంటంటే 1000 ఇయర్స్ పరిపాలనలో మనం అప్పుడు అందరూ 100% బ్రెయిన్ వాడతారు. మనం గ్లోరీలో ఉంటాం కాబట్టి దానికంటే ఎక్కువ ఉంటాం మనకి మన గ్లోరియస్ బాడీస్ తో ఉంటాం కాబట్టి మామూలు బాడీస్ లో ఉండే వాళ్ళు 100% వాడతారు. మనం గ్లోరియస్ బాడీస్ తో ఉంటే మనకు విపరీతంగా ఉంటుంది. 1000 ఇయర్స్ మనం పరిపాలిస్తాం కాబట్టి అంత నాలెడ్జ్ కూడా దేవుడు ఇస్తాం. దేవుడు ఎలా చేస్తాడండి అంతవరకు ఇచ్చేస్తాడు ఓపెన్ చేస్తాడు. దేవుని యొక్క గుణాల్లో అదొక గుణం అండి బ్రెయిన్ కెపాసిటీ అనేది. దేవుడికి ఎంత ఉందో అంత మనకైతే లేదు, పాపం ఆయన ఇచ్చాడు కానీ మనమే పనిచేస్తాం. సో మన బ్రెయిన్ ని మనం అంత తక్కువే వాడుతున్నాం. దీన్ని కొంచెం బాగా వాడడానికి ఇలాంటి ఎక్సర్సైజ్లు అన్ని చేస్తే మన బ్రెయిన్ ఇంకా ఎక్కువ వాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది దానికి సంబంధించిన సంగతి. ఇకపోతే మొన్నటి హోంవర్క్ గురించి ఏంటంటే ఈరోజు శుక్రవారం నేను 8:30కి లీవ్ అయిపోతాను. అయితే స్టాలిమ ఇజ్రాయల్ గారికి పాస్టర్ గారికి అడిగాను, అయ్యా మీరు 8:30 నుంచి 9 వరకు కొంచెం హోంవర్క్ చూసి పెట్టాలి సార్ అని అడిగాను. ఓకే నేను తప్పకుండా చేస్తా అన్నారు. కాబట్టి మీ హోంవర్క్ అంతా శాలిమ్ గారు చూస్తారు ఏమండి. తర్వాత ఈరోజు నేను ఒక పాట ఒకటి పోస్ట్ చేశాను ఏమండి, అది మన జాన్ క్రిస్టోఫర్ గారు రాసిన పాట. జాన్ క్రిస్టోఫర్ గారికి మొన్న మనం ఈ అనుప్రాస ప్రాస లేకపోతే అంత్యప్రాస గురించి మాట్లాడిన తర్వాత జాన్ చార్లెస్ గారు వారు అంతకుముందే పాటలు రాసిన అనుభవం ఉన్న వ్యక్తి. ఈ లెసన్ విన్న తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇమ్మీడియట్గా ఓ పాట రాశారు. ఆయనలో ఉన్న కళాత్మక హృదయం ఎలాంటిదంటే అది యేసుక్రీస్తు రక్తం మీద రాసినని ఎర్ర సిరాతో రాయాలనిపించింది ఆయనకి. చూడండి అంటే దట్ సెన్సిటివ్ థింకింగ్ చూసారా ఎంత బాగుందో. అది యేసుక్రీస్తు రక్తాన్ని గురించి నేను రాసినాను కాబట్టి ఇది ఎర్రసిరాతో రాస్తే బాగుంటుంది అనిపించిందంట. చూడండి అది అలాంటి థింకింగ్ మనకు ఉన్నప్పుడు మనలో క్రియేటివిటీ బయటకు వస్తుందండి. అండ్ ఆయన రాసిన అక్షరాలకి ఎక్కడ కింద గీత గీసుకోలేదు,
అందరికి కనిపిస్తుందా? పెట్టారు అది, అది వైట్ పేపర్ అండి. ఎంత వరుసగా ఉన్నాయి చూడండి అక్షరాలు గీత గీసినట్టు కింద. అంటే ఆయన శ్రద్ధ కనపడుతుంది దీంట్లో. దీన్ని ఎనలైజ్ చేస్తే అండి బోర్డు సేపు మాట్లాడచ్చు దీని మీద. అండ్ దాని లోపల భావంలోకి వెళ్తే బ్యూటిఫుల్ మీనింగ్. ఇక అక్షరాలు పొందిక చూస్తే సూపర్ ఎక్స్ట్రాడినరీ. కావలసిన ప్రాస ఉంది, అనుప్రాస ఉంది, అంత్యప్రాస ఉంది. ఇది సమృద్ధిగా ఉన్న పాట. ఇలాంటి పాటలు కదండి మనం రాయాలి. ఏమండి ఇప్పుడు దీంట్లో మన క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనమాట ఈయన. 100కి 100 మార్కులు కాదు, 1000 మార్కులు వచ్చినాయన జాన్ చార్ల్స్ గారు. 100కి 1000 మార్కులు వచ్చాయి ఆయనకి నిజంగా. అలా ఇలాంటి పాట మనకి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇప్పుడు మీరు దీన్ని ఇదే పాటని మీరు మీరు రాయమంటే అదే భావంతో ఇంకా ఇన్స్పైరింగ్ ఫీలింగ్స్తో రాయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది కదండి. యా చేయొచ్చండి, అటువంటి ప్రయోగాలు చేయాలి. నేను సెకండ్ బ్యాచ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. ఏంటంటే అన్ని కాలముల పాట తీసుకోండి, అందులో ఉన్న భావానంతా మీరు హృదయంలోకి తీసుకుని మార్గము చూపము ఇంటికి రాగంలో ఈ భావాన్ని పొందుపరచండి అని ఇచ్చాను అసైన్మెంట్. పాపం చాలా కష్టపడ్డారు కానీ కష్టమైంది. కానీ ఎవరు పూర్తిగా అయితే చేయలేకపోయారు, అంటే పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది అనమాట అనిపించింది నాకు. కానీ అటువంటి ప్రయోగాలు చేస్తే మీ యొక్క బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ అవుతుందండి. ఇక ఎస్ మనకి సుమారుగా 17 మంది వచ్చారండి. మన నెంబర్ రీచ్ అయిపోయాం కాబట్టి ఈరోజు క్లాస్ గురించి మనం మొదలు పెడదాం. ఇది పాత మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసిన క్లాసే. నేను ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్ కూడా ఇది షేర్ చేసుకున్నాను. అయితే మీరు కొత్త వారు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు కూడా చెప్తే మంచిదే అని శాలేం గారు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ కారణం చేత నేను ఆ టాపిక్ని మీకు షేర్ చేసుకోవడానికి వస్తున్నాను. ఒక్క నిమిషం అండి. సరేనా, ఫుల్ స్క్రీన్ కాలేదండి. థ్యాంక్ యూ సార్. ఇది చూడండి ఫస్ట్ మీ స్క్రీన్ కనపడుతుందండి అందరికి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి అనే వాక్యం ఉంది. ఇటువంటి వాక్యాధారంగా మనం పాటలు రాయాలనే ఆసక్తితో ముందుకెళ్తున్నాం. ఏమండి ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆత్మదేవుని యొక్క నడిపి మనకు ఉంటుంది. ఇక మనకున్న ఈ ఈ ప్రాక్టీస్ నేర్చుకున్నది ఏదైతే ఉందో అది తర్వాత మనకి ఇంతకుముందు తెలిసిన పదాల యొక్క పొందికలతో మనం దేవుని కొరకు పాటలు రాద్దాం. ఎందుకంటే పాట అనేది చాలా పవర్ఫుల్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు నిత్యము దూతల యొక్క స్తుతిగానముల మధ్య ఉంటాడు. అంటే ఆయన సంగీత ప్రియుడు అన్నమాట. సో ఆయన్ని మనం స్తుతించాలి, గణపరచాలి. ఆయనకు ఒక సింహాసనం వేయాలంటే మన స్తుతిలే ఆయనకు సింహాసనం. కాబట్టి మన పాటలు ఆయన స్తుతించేవిగా. అలాగే ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఈ లోకం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. లోకంలో ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి వారిని ఆయన దగ్గర నడిపించాలంటే ఆయన గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అనేది అది కూడా మనం ఈ పాటల ద్వారానే చేయొచ్చు. కాబట్టి పాటలు కొత్త పాటలు రాద్దాం. ప్రసంగి 9:10లో ఒక వాక్యం ఉంది, ఏంటంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము అని వాక్యం ఉంది. కాబట్టి మనం శక్తి లోపం లేకుండా ఈ కార్యంలో ముందుకు వెళ్దాం. ఇక తెలుగు భాష గురించిన చిన్న వివరణ. ఈ భాష అసలు ఎప్పుడుది,
దీని గురించిన కొంత సంగతి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుచేత అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దిన రోజున నువ్వు పాటలు రాసినావు బాగానే ఉందయ్యా, ఇంతకీ తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అని ఎవడోడు వితండ వాదంతో ప్రశ్నించవచ్చు మిమ్మల్ని. ఎదురవుతుంది ఎటువంటి పరిస్థితులు, పెద్ద కవి అనుకుంటున్నావా నువ్వు, నీకేం తెలుసు తెలుగు భాష గురించి అన్నాడు అనుకోండి, యా మనకు కొంతన్నా తెలిసి ఉండాలి కదా, అవగాహన లేకుండా పోతే ప్రాబ్లం. అందుకని ఇది తెలుగు భాష అనేది ద్రవిడ భాష, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న భాగాన్ని ద్రవిడ ప్రాంతం అంటారు. సో ఇది దక్షిణ భారతదేశానికి చెందిన భాష కాబట్టి దీన్ని ద్రవిడ భాష అంటారు. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అప్పుడు శాతవాహన రాజులు పరిపాలించేవారు. వారి కాలంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో, అంటే కృష్ణానది గోదావరి నది ఆ ప్రవహించే ప్రాంతాల మధ్యలో కొన్ని ఆ కాలానికి సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాలు దొరికాయి. అంటే రాతి పలకలు ఉండొచ్చు, రాగి రేకుల మీద రాసి ఉండొచ్చు, లేకపోతే స్తూపాలు ఉండొచ్చు, ఇటువంటి వాటి మీద వాటి మీద ఉన్న భాష ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాషలో లేదు, కానీ లిపి వేరే ఉండే, కానీ అది తెలుగు భాష. అప్పుడు మొట్టమొదటిగా దాన్ని చూడడం జరిగింది. అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి ఈ భాష ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభు దగ్గర నుంచి ఉందన్నమాట. ఏమండి, యేసు ప్రభు కాలం నుంచి ఈ తెలుగు భాష ఉందని మనం ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు. అప్పటి భాష ఈ భాష, దీని చరిత్రది శాతవాహన రాజుల కాలంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొన్ని ఆధారాలు దొరికాయి దాన్ని బట్టి. ఇక దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు అనే మహాకవి దీని గురించి చెప్తాడు. ఆయన వాస్తవానికి కన్నడవాడు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన. అయితే ఆయన తెలుగు భాష గురించి చక్కని పద్యం రాసి దాంట్లో ఒక లైన్ అనమాట, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. దేశం అంటే అప్పట్లో ఇప్పుడున్న ఇండియాలా కాదండి, అది మొత్తం ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఇటేపు వెస్ట్ బెంగాల్, బెంగాల్ వరకు అదంతా విస్తరించి ఉన్న భూభాగం. ఆ అన్ని చోట్ల ఉన్న భాషలన్నింటిలోనూ కూడా తెలుగు భాష గొప్పదని చెప్పి ఆయన పొగిడాడు. అలాగే నికోలా డా కాంటి అని వెనిస్కి సంబంధించిన ఒక వర్తకుడు, ఆయన ఇండియా వ్యాపార నిమిత్తం వచ్చి చూసిన సందర్భాల్లో అన్ని భాషలు చూశాడు. ఆయన ఏమంటాడంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాడు అది ఈ తెలుగు భాషని. ఎందుచేత ఈ మాట అన్నాడంటే ఇటలీ భాషలో ఉన్నట్టు ఈ భాషకి అజంతాలు ఉన్నాయట. అజంతం అంటే ఏంటంటే అచ్చు చివరిన ఉండడం. ఇప్పుడు ఉండు ట అని ఉందనుకోండి, ఆ చివరి ఉన్నది ఏంటి, ట అంటే టాలో ఏముంది, ఆ ఉంది, అది అచ్చు. పొల్లు కాకుండా అచ్చు ఉన్నది. ఇలాంటి అచ్చు అక్షరాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ భాష ఇటలీ భాషలాగా ఉంది అని చెప్పి, ఇటలీ భాష కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి దాన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి పొగిడాడు అనమాట. అంటే మన తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను రెండు మాటలు. ఇక కొంతమంది కవులు రచయితలు తెలుగు భాష గురించి వాళ్ళ యొక్క ఏమంటారు సాహిత్యంలో లేకపోతే చదువులో మంచి మంచి మాటలు రాశారు వాళ్ళ భాషలతో. ఏమన్నా సార్, తేనె లొలుకు తెలుగు అని ఒక ఆయన అంటే, తేట తేట తెలుగు అని ఇంకో ఆయన అంటే, తీయనైన తెలుగు అని ఇంకో ఆయన అన్నాడు. రకరకాలుగా మాట్లాడారు, బాగుంది, భలే మంచి మంచి మాటలు కదా, మన తెలుగు గురించి ఇంత మంచి మాటలు బాగున్నాయి. అలాగే తెలుగు భాషలోని అక్షరాలు తేనె నిండిన ముత్యాలు, అక్షరాన్ని చిదిమితే తేనె కారుతుంది, అక్షరాలని దొర్లిస్తే ముత్యాల్లా గలగలా దొర్లుతాయి అని ఇంకో కవి అంటాడు. నిజమే, అక్షరాలు చూడండి చక్కగా గుండ్రంగా ముత్యాల్లా ఉంటాయి కదండి, అందులోనంట తేనె ఉందంట, చిదిమితే తేనె కారుతుందంట. అంటే అంత రమ్యంగా వర్ణించారు తెలుగు భాష గురించి. ఇకపోతే తెలుగు భాషలో ఉన్న ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే, సాధారణంగా కిరీటం అనేదాన్ని మనం ఒక ఉన్నతమైన గొప్ప స్థితికి సంబంధించిన గుర్తుగా చూస్తాం. రాజుల నెత్తి మీద కిరీటం ఉంటుంది కదండి, రాజుల నెత్తి మీద కదా కిరీటం పెట్టింది. కిరీటం అనేది ఒక గ్రేట్ పొజిషన్కి సంబంధించింది. అయితే బైబిల్లో కూడా చాలా కిరీటం ఉన్నాయి, పరిశుద్ధ కిరీటము, అక్షయ కిరీటము, దయా కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ కూడా యేసుప్రభు వారు అయితే ముళ్ళ కిరీటం ధరించారు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి, ఆయన అవమానించడం కోసం పెట్టారు, కానీ అందులో కూడా మనకి ఎంతో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అయితే కిరీటం అనేది ఎంత ఉన్నతమైంది అయితే తెలుగు భాషలో కిరీటాలు ఉన్నాయి. అదేంటంటే తలకట్టు. ఏమండి, మన తెలుగు వాళ్ళు ఎవరైనా తలకి ఇలా పంజా ఇలా కట్టుకున్నారనుకోండి,
టవల్ తో కట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, తల కట్టుకున్నాడు అంటారు కదా, తల కట్టది. అలాగే మన అక్షరాల్లో, తెలుగు అక్షరాల్లో తలకట్లు ఉన్నాయి. తలకట్టు అంటే కిరీటం లాంటిది. సో తెలుగు భాషకి మాత్రమే కిరీటం ఉందంట, ఇక వేరే ఏ భాషకి కిరీటం లేదంట. అంటే మన తెలుగు భాష అంత గొప్పదని సంగతి ఇక్కడ చెప్తున్నాం అనమాట. అయితే ఈ భాష నిజంగానే అంత గొప్పదా అంటే ఎస్, గొప్పదే. కానీ భాష ఒక ప్రాంతీయ భాష, ఇది దానివల్ల దీని యొక్క విస్తీర్ణం చాలా తక్కువ. భాషకి సంబంధించిన పదాలు పదజాలం ఉన్నప్పటికీ అన్ని పదాలకి సంబంధించిన అర్థాలు అయితే ఈ భాషలో తక్కువగా ఉంటాయి, దొరకవు. ఎందుచేత, ఇది ఒక ప్రాంతీయ భాష. ఒకవేళ ఇదే తెలుగు భాషని మనం హీబ్రూ భాషతోనో గ్రీక్తోనో ఇంగ్లీష్తోనో పోల్చుకున్నాం అనుకోండి, దీని యొక్క విస్తీర్ణం తక్కువ. ఇతర భాషలతో సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు తెలుగు భాషలో దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ అనే మాట ఉంది, మనం అది సిమ్లాలో దొరుకుతాయి యాపిల్ పండ్లు, దాన్ని ఇంగ్లీష్ భాషకి సంబంధించిన పేరు అది. తెలుగులో మన దగ్గర దాని పేరు లేదు, ఏదో సేమరేయ పండు ఏదో అంటూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో అయితే సేప్ ఏదో అంటారు, కానీ అది యాప్ట్గా దానికి సూటబుల్ అయ్యే పేరు కాదు. అలాగే కాలీఫ్లవర్ ఉంది, అలాగే క్లాస్లో గ్రేడ్స్ ఇస్తారు మార్కులు పిల్లోడికి, ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్, ఆ గ్రేడ్ అనే మాట మన తెలుగులో ఏమనాలంటే మన దగ్గర లేదు. ఎందుచేత లేదు అంటే మన భాషా విస్తీర్ణం తక్కువ. దీన్ని ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకోండి, అంతే చాలు. అలాగే హీబ్రూ భాషలో ఉన్న షాలోమ్ అనే మాట క్రైస్తవులు ఎవరైనా సరే ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అంటారు, అదే ముస్లింలు అయితే సలాం అంటారు కదండి. షాలోము సలాము రెండు ఈక్వల్, అది పలకడం ఉచ్చారణలో భేదం అంతే. షాలోమ్ అనే పదానికి తెలుగులో సరైన అర్థం లేదు ఇప్పటి వరకు. ఒకవేళ ఏదైనా ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమన్నారంటే శాంతి కలుగును గాక అన్నారు. నన్ను అడిగితే అది 20% ఈక్వల్ మీనింగ్ మాత్రమే, ఇంకా 80% సమానమైన అర్థం కాదు అది అని నేను అంటాను. అలాగే లోగోస్, ఇది గ్రీక్ పదం. లోగోస్ అంటే వాక్యము అని తర్జుమా చేశారు మనకి, కానీ శాలిం గారు చెప్తే అంటున్నారు అభిప్రాయం అది సరిపోదు దానికి అర్థం అన్నారు. సో ఇలాగా వేరే భాషకు సంబంధించిన పదాల యొక్క సరైన అర్థాన్ని ఇవ్వగలిగే పదాలు తెలుగులో లేవు. అలాగే మనకి అగపే అని ఉంది, అగపే అంటే గాడ్స్ లవ్ అని అంటాం మనం. దానికి తెలుగులో సరైన పదం ఉందా మన దగ్గర? లేదు. అగపే అన్నదాన్ని వర్ణించగలిగే పదం తెలుగులో లేదు. ఇంకా బోల్డన్ ఉన్నాయి ప్రేమ మీద, కానీ అగపేకి సంబంధించి లేదు. అంటే అటువంటి అర్థాలు లేకపోవడం ఈ భాష విస్తీర్ణం తక్కువ అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అంటే మన భాష గురించిన గొప్ప సంగతులు చూసాం, అలాగే తక్కువ అయిన సంగతులు కూడా చూసాం, రైట్? ఇప్పుడు పాటలు రాస్తున్న మీకు క్రైస్తవ విశ్వాసుకి బైబిల్ ఎలాంటిదో, క్రైస్తవ రచయితలకి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం అలాంటిది అంటున్నాను. ఈ బుక్ మీరు దగ్గర పెట్టుకోండి, మీ పక్కన పెట్టుకోండి, దీన్ని కొంచెం చదవండి, అప్పుడు మీరు పాటలు రాయడానికి చాలా ఉపయోగపడతాం. ఎందుకంటే ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నంత సాహిత్యం మనకు వేరే పుస్తకాలు ఎక్కడ దొరకదు. కాబట్టి సాహిత్యం కొంచెం కావాలి అంటే మాత్రం కంపల్సరిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం చదవండి. బైబిల్లో చాలామంది పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆదాము మొట్టమొదటి పాట రాశాడు, ఏమండి? అవతో ఏమంటాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అంటాడు ఆయన. మొట్టమొదటి పాట పాడాడు ఆయన. అలాగే మోషే పాట రాశాడు, బోల్డన్ పాటలు రాశాడు, మిరియాం పాట పాడింది, ఆసాప్ కీర్తన ఉంటాయి, హన్నా పాట పాడింది, దావీదు నెంబర్ ఆఫ్ సాంగ్స్ రాశాడు ఆయన, సొలోమన్ పాట రాశాడు, కోర కుమార్ రాశారు, మరియమ్మ కూడా పాట పాడింది. మరియమ్మ ఎప్పుడు పాట పాడిందండి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాట పాడింది కదా. యా, ఇలాగ పాటలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఏదైతే ఉందో, మన బుక్, మన బేసిక్ బుక్ అన్నాం, ఇందులో ఉన్న కీర్తనకారులు వీళ్ళని ఏమంటారంటే వాగ్గేయకారులు అంటారు. ఎవరైతే పాటను రచిస్తారు వారే దాన్ని స్వరపరుస్తారు, వారే దాన్ని గానం చేస్తారు. అలా చేసిన వారిని వాగ్గేయకారులు అంటారు. అంటే మూడు టాలెంట్లు ఉన్నవాళ్ళని వాగ్గేయకారులు అంటారు. పురుషోత్తమ చౌదరి గారు అటువంటి వాగ్గేయకారుల్లో ప్రథముడు. ఈయన ఉత్తరాంధ్రకు చెందినవాడు, అంటే ఒరిజినల్గా ఒరిస్సా కానీ ఉత్తరాంధ్రకు వచ్చేసారు, అక్కడే ఉన్నారు. అలాగే పులిపాక జగన్నాథన్ గారు, ఈయన విశాఖపట్నం. బేతాళ జాను గారు, మొంగుమూరు దేవదాస్ గారు, బొంతా సమీల్ గారు, మల్లెల దావేద్ గారు, వీళ్ళదేమో గుంటూరు. చెట్టి భానుమూర్తి గారు కాకినాడ. ఏబి మాసినమణి గారు మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయనది పిఠాపురం. నిఖిల్ సమీల్ గారు, దేవసాయం గారు, తర్వాత ఏపీ కిన్సింగ్ గారు ఏలూరు అయింది,
రావూరి బ్రదర్స్ ఉన్నారు, రావూరి ఫ్యామిలీ ఉన్నారు, రావూరి రంగయ్య, లక్ష్మీ గారు, లక్ష్మీ నరసయ్య గారు, అలాగే దావీద్ గారు, రత్న గారు, వీళ్ళంతా కూడా నెల్లూరు వాళ్ళు. వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పుస్తకంలో. వీళ్ళందరూ కూడా కీర్తనలు రాశారు, పాటలు రాశారు. మనకి వీళ్ళు రాసిన పాటలు మీద కొంత అవగాహన ఉంటే రేపొద్దున రోజున ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు మనం చెప్పగలుగుతాం. ఆధునిక కవుల్లోకి వచ్చేసరికి ఎలా అంటే, మనకు తెలిసిన వ్యక్తుల్లోకి వచ్చే రావెల్ జోసెఫ్ గారు, వీరు మొన్న మన మీటింగ్లకి అది వచ్చారు, మనం పిలిచాం మన జూమ్ మీటింగ్కి. అలాగే ఏసన్ గారి పాటలు మనం చాలా మంది పాడుతూ ఉంటాం, ఏసన్ గారు చాలా బాగా రాశారు. షాలి మిజ్రాల్ గారు అని మీ అందరికీ బాగా తెలుసు, ఆయన మన ప్రోగ్రామ్ హోస్ట్ వారు. అలాగే తాతపూడి జ్యోతిబాబు గారు అని హైదరాబాద్లో ఉండేవారు, చనిపోయారు, ఆయన కూడా చాలా మంచి పాటలు రాశారు. ఆకుమర్తి డానియల్ గారు, ఆకుమర్తి శామ్యుయల్ గారు, ఏఆర్ స్టీవెన్సన్ గారు, ఇలా కొంతమంది పేర్లు నేను ఇక్కడ పెట్టాను, కానీ అనేక మంది ఉన్నారు పాటలు రాసిన వాళ్ళు. ఆధునిక వాళ్ళలో కొంతమంది పేర్లు మాత్రమే నేను పెట్టాను ఇక్కడ. అయితే తెలుగు భాష గురించిన విషయాలు చెప్తున్న సందర్భంలో మాజీ మంత్రి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన 14 భాషలు మాట్లాడేవాడండి, అందరికీ తెలుసు కదా. రూపాయి నోటు మీద ఎన్ని భాషలున్నాయి అన్ని మాట్లాడతాడు ఆయన అని చెప్పి అనేవారు. అయితే ఆయన ఇన్ని భాషలు మాట్లాడుతున్నా మీకు ఎలా సాధ్యమైందని అడిగితే, ఆయన ఒక మంచి సూత్రం ఒకటి చెప్పాడట. ఏంటంటే, ఏ భాషలో అయినా కనీసం 3000 పదాలు కనుక మీకు నోటికి వస్తే ఆ భాష మీరు మాట్లాడేయచ్చు అని చెప్పేవాడట. 3000 పదాలు కనుక వొకాబులరీ మన దగ్గర ఉంటే ఆ భాష మాట్లాడవచ్చు. అంటే మీ దగ్గర 3000 పదాలు మినిమం ఉంటే మీరు ఆ భాష మాట్లాడగలరు. ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడే వ్యక్తులు మీరందరూ, అంటే మీ దగ్గర 3000 కంటే ఎక్కువ పదాలు ఉన్నాయన్నమాట, కాబట్టి మీరు పాటలు రాసేయచ్చు. ఇంకేముంది ప్రాబ్లము ఏమండి? ఇక తెలుగు కాదు, ఇంగ్లీష్లో 3000 పదాల కంటే ఎక్కువ వస్తే మీరు ఇంగ్లీష్లో కూడా పాట రాయగలరు, హిందీ వస్తే హిందీ రాయగలరు, తమిళ్, మలయాళం, కన్నడ ఏది వచ్చినా కానీ రాయగలరు. ఇది మిమ్మల్ని ప్రోత్సహించే మాట. ఇకపోతే పాట దాని లక్షణాలు ఒక ఏంటో జస్ట్ టూకీగా చూద్దాం. పాట అనేదానికి మొట్టమొదట పల్లవి అనేది ప్రాణం అండి. మీరు రాసే పాటలో పల్లవి బాగా చక్కగా అందంగా ముస్తాబు చేయాలి, దాంట్లో మీ యొక్క నైపుణ్యానంతా రంగరించి పోయండి. దాన్ని ఎంత అందంగా చేస్తారంటే ఒక పెళ్లి కూతురులా అలంకరించండి పల్లవిని. పల్లవిని ఏం చేస్తారు, పెళ్లి కూతురులాగా అందంగా ముస్తాబు చేయండి, అలంకరించండి బాగా. దానికోసం దానిలో ఉండే భావాన్ని అద్భుతంగా పెట్టండి, అలాగే పైకెరపడే ఈ వ్యాకరణాన్ని కూడా అద్భుతంగా పెట్టండి. పాటకి పల్లవి మాత్రం చాలా ఇంపార్టెంట్. అది కనుక బాగుందంటే ఆటోమేటిక్గా మిగతా పాట అంతా వింటారు జనం. పల్లవి సరిగ్గా లేదు అంటే మీ పాట స్కిప్లోకి వెళ్ళిపోద్ది, పక్కకి వెళ్ళిపోద్ది. హలో, వినపడుతుందండి? ఎస్ సార్, వినపడుతుంది సార్. ఎందుకంటే నేను కంటిన్యూగా చెప్పిపోతున్నాను, మధ్యలో ఏమి రెస్పాన్స్ లేకపోతే డౌట్ వచ్చింది. నెక్స్ట్ నేను పల్లవి చూపించండి అయ్యా, ఒక చిన్న పల్లవి చూపించొచ్చా? ఆ చూపిద్దురు, కానీ ఒక పని చేయండి సార్, నాకు వాట్సాప్ చేయండి, నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఎందుకంటే మీరు అక్కడి నుంచి పెడితే దీంట్లో రాదు కదా మీరు చెప్తున్న సబ్జెక్ట్ మీద. ఓకే ఓకే, అదే మీరు పంపించేది ఒకసారి నాకు పంపిస్తే నేను వాట్సాప్ లోంచి దీంట్లో పెడతాను అంటారు. అలాగేనండి అయ్యా. తర్వాత పద, మీరు రాసేటప్పుడు పాట రాసేటప్పుడు కఠినమైన పదాలను ఎంచుకోకండి. తేలిక తేలిక పదాలు, తేలిక తేలిక పదాలు, అలతి అలతి పదాలతో పాట రాయండి. తర్వాత ఇంకో సూత్రం ఏంటంటే, పాట రాసినప్పుడు ఆ పాటలో ఎవరిని సంబోధిస్తున్నామో దాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు కొనసాగించండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవా నీ నామం ఎంతో మధురం, ఘనమైనది, గొప్పది, నువ్వే నా కాపరివయ్యా అని చెప్పి దేవుణ్ణి సంబోధిస్తూ ఈ ఎంతకాలం నువ్వు ఇంకా మారకుండా ఉంటావని చరణంలో రాసనుకోండి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే మారకుండా ఉంటామని ఎవరిని ఇక్కడ వింటున్నామని ఎవరికో చెప్తామని మీ ఉద్దేశం. కానీ అది ఎలా ఉందంటే, దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు ఎంతకాలం మారకుండా ఉంటావు, నువ్వు పనికి రావా మారవా అని చెప్పి దేవుణ్ణి అడిగినట్టు ఉందా ప్రశ్న. కాబట్టి సంబోధన ఎలా ఉండాలి అనే దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు దేవుని సంబోధిస్తున్నారా, చివరి వరకు దేవునితోనే మాట్లాడండి. లేదు ప్రజల్ని సంబోధిస్తున్నారా, ప్రజలతోనే మాట్లాడండి. లేదు మీకు మీరే చెప్పుకుంటున్నారా, మీకు మీరే చెప్పుకోండి. అది ఆ గ్రామర్ని మీరు మెయింటైన్ చేయకపోతే అర్థాలు మారిపోతాయి, తర్వాత మీ పాట ఫెయిల్ అవుతుంది. అలాగే
పాట రాయడానికి ఆధారంగా సబ్జెక్ట్ విషయంలో ఆంధ్ర పాత కీర్తనలు ఏమైనా తీసుకోండి, ఆంధ్రదేశ కీర్తనలే కావచ్చు వేరే కీర్తన పాటలు ఏవైనా సరే దాన్ని తీసుకోండి, దాంట్లో ఉన్న క్రీమ్ అంతా బయటికి లాక్కోండి, మీరు దాంట్లో ఉన్న ఆ స్టోరీ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ అంతా లాక్కోండి, దాన్ని మీ మాటల్లో పెట్టుకుని కొత్త పాట రాయండి. ఎందుచేతంటే మీరు ఒకేసారి కొత్త ఆలోచన చేస్తూ ఇటు భాషని పట్టించుకుంటూ ఇటు పద్ధతులు పాటిస్తూ ఇవన్నీ చేయాలంటే అన్ని ఎక్సర్సైజ్లో ఒకసారి అవ్వకపోవచ్చు, ట్రబుల్ అవుతారు. అందుకని మీకు స్టోరీ లైన్ ఒకటి తయారైపోయి బ్రెయిన్లో ఉందనుకోండి, ఇక మీరు వెతుకోవాల్సింది ఏంటి, అక్షరాలు వెతుక్కోవాలి, పదాలు వెతుక్కోవాలి, వాటిని కూర్చుకోవడం నేర్చుకోవాలి. ఇలా గ్రాడ్యువల్గా చేస్తూ చేస్తూ ఉంటే మీకు అనుభవం మీద బాగా వస్తాయి. ఏమండి తర్వాత బైబిల్లో ఉన్న కీర్తనలు ఏవి, 150 కీర్తనలు, అలాగే మోషే కీర్తనలు, లేకపోతే మిరియాము పాట, ఈ పాటలు ఏవైతే ఉన్నాయో కీర్తనలు వాటినైనా తీసుకుని వాటిలోంచైనా రాయండి. అలాగే కంఠతా వాక్యాలు, మనం చిన్నప్పుడు ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకునే పాటలు వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని పాట రాయండి. లేదు ప్రతి సంవత్సరం December 31 దొరికిన వాగ్దానాలు దొరుకుతాయి మీకు, లేకపోతే క్యాలెండర్లో ఉన్న వాక్యాలు దొరుకుతాయి, ఇవి బాగా మీకు మళ్ళీ హత్తుకుంటాయి. ఆ వాక్యాలనే వాగ్దానాలనే మీరు పాటగా మలుచుకుని రాయండి. అలాగే మీకు కొన్నిసార్లు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేకపోతే సంతోషంలో ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు మిమ్మల్ని హృదయాన్ని తాకుతాయి, ఆదరణ వాక్యాలుగా ఉంటాయి అవి. అటువంటి వాక్యాలు దొరికినప్పుడు వాటినైనా సరే మీరు పాటగా మలుచుకోండి. అలాగే బైబిల్లో ఉన్న ఉపమానాలు ఉన్నాయి. ఇప్పుడు మార్గము చూపు ఇంటికి అనేది ఏంటి, తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం. దాన్ని చూడండి ఎంత రమ్యంగా రాశారు మాసరమణి గారు. మీరు ప్రయత్నించండి, మార్గము చూపు ఇంటికి లాగపోయినా అలా అంత పాట కాకపోయినా కనీసం తప్పిపోయిన కుమారుడు గురించిన ఉపమానం అయితే మీరు పాటగా రాయగలిగితే బాగానే ఉంటుంది కదా. ప్రయత్నించండి, ప్రయత్నిస్తే వస్తుంది తప్పనిసరిగా. అంటే మీ పాటకి ప్రధాన వస్తువు అంటారు దాన్ని, అంటే ద మెయిన్ స్ట్రక్చర్, ఆ స్టామినా లోపల ఉండవలసిన విషయం, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రధాన వస్తువు, దాన్ని మీరు ముందు ఎంచుకొని ఆ తర్వాత పదాల కోసం వెతుకులు అట్లా మొదలు పెట్టండి. అంతేగాని మీరు కొన్ని పదాలు పెట్టేసుకుని ఆ తర్వాత సబ్జెక్ట్ దొరక్క మీరు తపన పడ్డారనుకోండి మీ పాట సరిగ్గా రాదు. అలాగే మనం విన్న ప్రసంగాల్లోంచి కూడా పాటలు రాసుకోవచ్చు. ప్రసంగాలు కొన్నిసార్లు ఎంతో రమ్యంగా ఉంటాయి, ఎంతో హృదయాలు తాకుతాయి, దాన్ని పాటగా మలుచుకోండి చక్కగా ఉంటుంది. నెక్స్ట్ పాట రాసేటప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే భావానికి సంబంధించిన మాట చెప్పాను, లోపల కంటెంట్ ఏముండాలి అనేదానికి చెప్పాను. ఇప్పుడు రాగం అనేది ఒక లైన్ ఉంటుంది మనకి పాటకి పాడేటప్పుడు, దాన్ని ఇంత బాగా నిన్న దినాన రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ మూడు పాటలు విన్నప్పుడు మనం ఎంత బాగుంది అన్నాం. ఎలా ఉంది అది, సంగీతంలో కూర్చోబడి ఒక రాగంలో ఉంది కాబట్టి అది మనకి ఇంపుగా అనిపించింది. ఫస్ట్ మనకి ఆ సంగీతం హృదయం చెవుల్లోంచి హృదయంలోకి వెళ్తుంది, ఆ తర్వాత దాంట్లో ఉన్న వాక్యం కూడా లోపలికి వెళ్తుంది. సో సంగీతం అనేది ఒక వాహకం, ఈ వాహకం కూడా మంచిగా ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే మీరు కొత్త రాగం కొత్త ట్యూన్ ఇస్తారు, దానికి పాట కట్టడం కూడా నేర్చుకోవాలి. అలాగే పాత పాట ఎవరన్నా రాసింది ఉంటుంది, ఆ రాగం తీసుకుని దానికన్నా ట్యూన్ చేయడం పాట రాయడం నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు నేను మొన్న ఇందాక చెప్పాను నేను, ఏది మార్గము చూపు ఇంటికి అనే బాణి తీసుకుని దాంట్లోకి ఆ అన్ని కాలంలో ఉన్న భావాన్ని తీసుకొచ్చి రాయండి అన్న, ఇటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే చక్కగా మనం పాటలు రాయగలుగుతాం. ఇదంతా మీరు బాగా కృషి చేయాలండి. అదే ఈవేళ ఈ క్లాస్ అయిపోగానే మీరు సాయంత్రం పాట రాయిద్దామంటే ఒక్కసారి వచ్చేది, మొదటి పాట కొంచెం తప్పుదలతో ఉంటుంది, రెండో పాట, మూడో పాట, ఒక 5-6 పాటలు రాసేసరికల్లా అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మేరీ గారు మొట్టమొదట వచ్చినప్పుడు ఆవిడ ఒక్క పాట రాయడానికి చాలా తడపడ్డారు, ఇప్పుడు 25 పాటలు రాశారు, ఇప్పుడు ఇంకో పాట రాయమంటే అరగంటలో రాసి ఇచ్చేస్తారు ఆవిడ. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయాయి. ఎందుచేత, అనుభవం వల్ల. ఒకవేళ మీరు 10-12 పాటలు రాశారంటే 13వ పాట రాయడం చాలా సులువు, మొదటి పాటకి కష్టమే అంతే కదండి. కాబట్టి ప్రయత్నించండి. ఈసారి అంశాలకు వస్తే మీరు టాపిక్ తీసుకోండి, ఒక టాపిక్ ఇందాక కూడా చెప్పాను నేను లోపల ఉండవలసిన కంటెంట్ ఎలా ఉండాలని. ఆ కంటెంట్ విషయంలో కొన్ని సంగతులు చెప్తున్నాను. ఇప్పుడు పేదలు ఉన్నాడు, ఆయన ప్రభుతో ఏం చెప్పాడంటే, నువ్వు నేను నేను అబద్ధం ఆడను, నేను అసలు నిన్ను విడిచిపెట్టను అంటాడు. ప్రభు అంటాడు, అరే బాబు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు రా బాయ్ అన్నట్టు. సరే ఈ లోపల ఆయన వెళ్ళి, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు ఆయనకు సంబంధం లేదని 3 సార్లు అబద్ధం ఆడతాడు, కోడి కూస్తుంది. ఇది మనందరికీ తెలిసిన సంగతే.
ఇప్పుడు ఏంటంటే యేసుప్రభు ఆ దూరం నుంచి ఒక్కసారి అలాగా పేతురు చూశాడు. చూడగానే పేతురులో ఒక్క చిన్న రిఫ్లెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ని మీరు ఒక సబ్జెక్ట్గా తీసుకోండి. అదే పేతురు పశ్చాత్తాపం. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు పాటగా మరల్చండి. ఎంత బాగా వస్తుంది కదా, ఎంత బాగా రాయొచ్చు కదా. ఇటువంటివి పవర్ఫుల్గా ఉంటాయండి, ట్రై చేయండి. అలాగే ముళ్ళ కిరీటం మనోగతం అని రాశాను నేను ఇక్కడ. అంటే మీరే ఒక ముళ్ళ కిరీటం అయిపోండి. మీ పాట రాసిన మీరే రచయితే ఒక ముళ్ళ కిరీటంగా భావించుకుని ఈ ముళ్ళ కిరీటం ఏం మాట్లాడుతుంది, అది యేసు ప్రభుతోనే మాట్లాడచ్చు, లేకపోతే అక్కడున్న సైనికుడితో మాట్లాడచ్చు, లేకపోతే రక్తంతో కూడా మాట్లాడచ్చు. ప్రభు రక్తం కారణం ఉంటుంది కదా ఆ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల, ఆ రక్తంతో కూడా మాట్లాడచ్చు ఆ ముళ్ళ కిరీటం. మీరు ఊహించుకోండి, దాన్ని ఊహించుకుని మీరే ముళ్ళ కిరీటం అయిపోయి ఓ పాట రాయండి. ఎంత బాగుంటుంది అది. ఇలాగ కొన్ని తీసుకోండి, మీరు సబ్జెక్ట్ తీసుకోండి. సబ్జెక్ట్ తీసుకుని రాస్తే చాలా బాగా మంచి మంచి పాటలు బయటకు వస్తాయండి. అయితే కొన్ని నిషిద్ధ పదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు మామూలుగా జనరల్గానే తెలుసు, కానీ జస్ట్ టూకీగా చెప్తున్నాను. అదృష్టం అనే పదం మనం వాడద్దు, వదిలేయండి. కథ అనే మాట వాడద్దు, వదిలేయండి. విధివశాన, కర్మ వలన, పునర్జన్మ, దృష్టి తగిలింది, తలరాత, ఇలాంటి పదాలన్నీ వాడద్దు. ఇవన్నీ ఎందుకు వాడద్దు అంటామంటే ఇవి పూర్తిగా హైందవ సాంప్రదాయానికి సంబంధించిన పదాలు. మన క్రైస్తవంలో ఇటువంటి మాటలకి అస్సలు ఏమాత్రం అవకాశం లేదు. కర్మ అనే మాట కానీ పునర్జన్మ అనే మాట కానీ మనకు లేదు. రాశారు అయ్యా, వాటి విషయంలో మనం ఒక పాఠం చెప్పాలనుకున్నాం ఎవరికైనా, అప్పుడు వాడదాం. అంటే అదే లెసన్ చెప్పచ్చు. అప్పుడు అదృష్టం అనేది లేనే లేదు, దేవుని కృప మీద ఆధారపడరా బాబు అని చెప్పాలి. వాడుకోవచ్చు, కానీ మనం దాన్ని మామూలుగా వాడకూడదు. దేవా, నేను ఉద్యోగం పొందాను, గొప్ప ఉపాధి పొందాను, ఇది నా అదృష్టం అని రాశారు అనుకోండి, మీరు తప్పు రాసినట్టు. తప్పే, అదన్నమాట. దేవుని కృపే కానీ అదృష్టం అయితే కాదు కదా. అసలు దాని వృత్తాంతంలోకి వెళ్తే, దాని వ్యుత్పత్తిలోకి వెళ్తే, వ్యుత్పత్తి అంటారు దాన్ని, వ్యుత్పత్తిలోకి వెళ్తే అదృష్టం అనేది ఏంటి? అదృష్ట దేవతని ఒక ఆవిడ ఉంటుందంట, ఆమెని కనికరం కనుక పొందితే ఆమె మీకు కావాల్సి ఇస్తుందంట. సో మీరు అదృష్టాన్ని వాడారంటే మీరు అదృష్ట దేవతను నమ్ముతున్నారు, ఆవిడ ఉన్నదని నమ్ముతున్నారు, ఆవిడ కృప పొందుతున్నారని నమ్ముతున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నో వే. అటువంటి పదాలు వాడొద్దు, అటువంటి భాష మనకు వద్దు. నెక్స్ట్ అండి, ఉచ్చారణ దోషాల విషయానికి వద్దాం కొద్దిగా. ఇప్పుడు హృదయం అనే మాట ఉంది, దీన్ని ఈ మధ్య రోజుల్లో అందరూ కూడా హృదయం అని పాడుతున్నారు. హృదయం అన్నారు, ఇంతకుముందు హృదయం అనేవారు. హురు కనపడుతుందా మీకు నా మౌత్? హృదయం అనేవారు, ఇప్పుడు హృదయం అంటున్నారు. ఈ నోరు రౌండ్ అవడం లేదు. ఎంచేత హురు అంటే ఊ వస్తుంది, హురు అనకూడదు, హృదయం అనాలి అంటున్నారు. ఒకవేళ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఆ ప్రొనౌన్సియేషన్లో ప్రాబ్లము. మరి కృతజ్ఞత అని చెప్పాలంటే కృతజ్ఞత అని చెప్తారా? నాకు అర్థమవుతుంది. ఏమండి, కృతజ్ఞత అని చెప్పాలి, అప్పుడు ఏమంటారు వాళ్ళు? హృదయం అన్నప్పుడు కృతజ్ఞత అని చెప్పాలేమో, ఎందుకో తెలీదు, ఇది ఒక మార్పు జరిగింది. సో వాళ్ళు ఫాలో అవుదాం. అలాగే ఫలము అనే మాట ఉంది, సీతాఫలము. కానీ మనం అందరం ఏమి పలుకుతాం ఒకసారి మీరు అన్ని చూడండి. సీతాఫలం అనండి, సీతాఫలము అంటాం కదా. ఫ ఫ అన్న పదం తెలుగు అక్షరం లేదు తెలుగులో. ప ఫ బ భ మ పా వర్గంలో మనం నేర్చుకున్నాం, పా ఫ లేదు. కానీ ఈ ఫాని మనం ఇంగ్లీష్ నుంచి తెచ్చుకున్నాం, అలవాటు అయిపోయింది, పోవడం లేదు. మీ పాటలో ఆత్మ ఫలములను అని పాడడం బదులుగా ఆత్మ ఫలములను అని పాడనుకోండి, మీ పాట ఫెయిల్ అయినట్టే, అంతే కదా. కాబట్టి ఈ ఫలం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. అలాగే రాత దోషాలు, మన రోజు చెప్పినట్టు అనేది యాకి మాకి తేడా. యా అంటే యువరాజు, మా అంటే మహారాజు. మహారాజు నెత్తి మీద కిరీటం ఉంది, మన కిరీటం అంటే తలకట్టు కదా. మహారాజు నెత్తి మీద ఉంది కిరీటం, చూసుకోండి ఇక్కడ ఉంది మహారాజు కిరీటం, అంటే ఆయన మహారాజు. యువరాజు ఇంకా పట్టాభిషేకం జరగలేదు కాబట్టి ఈ కిరీటాన్ని పక్కన పెట్టుకుని కూర్చున్నాడు ఈయన. ఇది గుర్తుపెట్టుకోండి చాలు మీరు, యాకి మాకి తేడా రాకుండా రాస్తారు. లేదంటే
మీరు సున్నాను బట్టి రాశారంటే మాత్రం పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది యాకి మాకి కాకుండా మధ్యలో ఇంకో సౌట్ వస్తుంది, అలా అయితే ఏమక్షమో తెలియదు, పాడి వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే మీరు రాసేటప్పుడు భాష విషయంలో ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే అక్షరదోషాలు లేకుండా రాయడం. ఇదిగో ఇందాక అమృతరాజు గారి పాటలో అక్షరదోషాలు ఉన్నాయని శాలిం గారు అంటున్నారు. సో అక్షరదోషం ఉంటే అమ్మో చాలా ప్రమాదం. సహదేవ్ గారి, సహదేవ్ గారి పాట. ఓకే సహదేవ్ గారి పాట. ఓకే సహదేవ్ గారి పాటలో అక్షరదోషాలు ఉన్నాయట. ఓకే అక్షరదోషాలు సరి చేయాలి. సరి చేయడానికి ఒకవేళ మీకు తెలియని పక్షంలో భాష గురించి పట్టున్న వాళ్ళు ఎవరి దగ్గరికైనా పంపించండి. వాట్సాపే కదా మనకి, ఏం ఖర్చు అవ్వదు. ఒకసారి పంపించి ఇందులో ఏమైనా అక్షరదోషాలు ఉంటే చెక్ చేయండి అంటే చెక్ చేస్తారు, కరెక్ట్ చేసి పంపించేస్తారు, అయిపోతుంది, పెద్ద పని కాదు. కాకపోతే మీరు అక్షరదోషంతో కానీ బయట పంపిస్తే ప్రేమ లేఖ, ప్రేమ లేక అన్నట్టు అయిపోతుంది. ఏమండి మనం చెప్పాను కదా అది, రైట్. అలాగే నవీన భాష ప్రాచీన భాష విషయానికి వస్తే ప్రాచీన భాషలో పొల్లు వాడేవారు, నిన్ నిన్ నున్ కొన్ ఇలాంటి మాటలు అకార పొల్లు, పొల్లు అంటారు దాన్ని, ఈ పొల్లు వాడేవారు. ఆధునిక భాషలో పొల్లు వాడకం తగ్గిపోయింది, వాడడం లేదు. ఒకవేళ మీరు పొల్లుతో పాటలు ఏమైనా రాస్తే ఏమండి ఆ పాట ఒక 50 ఏళ్ల క్రితందో 100 ఏళ్ల క్రితందో అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు పొల్లు పెట్టే రాసి పదాలు లేకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్తుతించదన్, కీర్తించదన్, పాడేదన్, కొనియాడేదన్ అని ధన్ 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 అని మీరు కలిస్తే అది పాత పాట అయిపోద్ది. ఆ ధన్ తీసేయండి. స్తుతించేదా, కీర్తించేదా, పాడేదా, అదే మీనింగు, అదే మీనింగ్ కదండి. ఏమైనా మీనింగ్ ఏమైనా తేడా వచ్చిందా? ఏం రాదు. ఒకవేళ లేదు ఇంకో అక్షరం తక్కువ వస్తుంది మీకు పాటకి. స్తుతించేదను, కీర్తించేదను, పాడేదను అని రాసుకోండి, తుడిపోయేదే లేదు. కానీ ఈ పొల్లు అక్షరాలు మాత్రం వాడడం మానేయండి. అలాగే కొత్త కొత్త పదాలు, వాడుక పదాలని మీరు పాటలో పాటలో చూపించడానికి ప్రయత్నం చేయండి. నిన్న శాలేం గారి పాటలో అయ్యబాబోయ్ అనే మాటను వాడాను నేను అని, బాబోయ్ అనే మాటను వాడాను నేను అని చెప్పి అన్నారు, చూపించారు మనకి. అలాంటి ప్రయోగాలు చేయండి. ఏం చెప్పేది, అంత సీన్ లేదు, ఇలాంటి మాటలు ఉంటాయి కదా, అవి జనాల్లో బాగా పాపులర్ అయి ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పాటలు, అలాంటి మాటలు వాడి రాయండి. నేను ఒక పాట రాశాను అంత సీన్ లేదని, సతన నీకు అపవాది నీకు కొమ్ములే కాదు తోక కూడా ఉందిలే అని పిల్లల కోసం రాసిన ఒకట. అంత సీను లేదు నీకు అని సాతాన గారినే తిడుతూ రాశాను. సండే స్కూల్కి వెళ్తుంటే అడ్డొచ్చింది అంట సాతాన, అందుకని సాతానా నీకు అంత సీన్ లేదని రాశాను. పిల్లలకి బాగా అట్రాక్టివ్గా ఉంటాను అనమాట. మీరు కూడా ఇటువంటి వాడుక పదాలని వాడడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ కనెక్ట్ అవుతారు జనం. అలాగే పరభాష పదాలు వాడుక, ఇది కూడా వాడండి. ఇప్పుడు శాలేం గారు చెప్తూ నిన్న అన్నారు ఇంగ్లీష్ పదాలు వాడడం మొదలుపెట్టాను నేను అన్నారు. అలాగే ఇంగ్లీషు, హిందీ లేకపోతే వేరే భాషలో కొంచెం బాగా పాపులర్ ఉండే వర్డ్స్ ఉంటాయి, మనం అస్తమానం వాడుతూ ఉంటాం వాటిని, మన వాడుకలోనే ఉంటాయి ఆ మాటలు, అవి కూడా మీరు మీ పాటల్లో పెట్టండి. మాసిరమణి గారు అయితే సంస్కృత పదాలు ఎన్నో వాడారు, ఆయన పాటల్లో చాలా చక్కగా ఉంటాయి సంస్కృత పదాలు, అవి మన సంస్కృతం తెలియ తెలుగు పాటల్లో కనపడతాయి కదా. సో వాడండి పదాలు, ఇతర భాష పదాలు కూడా వాడుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే మీరు రాసే ఆ పదాల్లో భావం కోసం మంచి సంధి కలిసిన పదాలని వాడి వాటితో మీరు మీ యొక్క భావాన్ని వ్యక్తీకరించండి. సంధులు అలాగే సమాసాలు, ఇటువంటి పదాలను తెచ్చుకుని మీరు రాయండి. ఒకవేళ ఆ సమాసం లేదనుకోండి, మీరు సృష్టించండి సమాసాన్ని. ఒక రెండు పదాల యొక్క కలియక సమాసం అవుతుంది, రెండు పదాలని బంధిస్తే అది సంధి అవుతుంది. మీరు బంధించండి, సమాసానం చేయండి, మీరు సొంతంగా చేయండి. ఒకవేళ సంధి అయితే మీరు చేయలేకపోవచ్చేమో, ఎందుకంటే దానికి సూత్రాలు అయి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కానీ సమాసాన్ని మాత్రం మీరు సృష్టించుకోవచ్చు, రెండు పదాలు తీసుకొచ్చి కలపవచ్చు. లాస్ట్ టైం ఎప్పుడు కానీ ఒక కొత్త పదాన్ని సృష్టించారు మన వర్క్షాప్లోనే, ఇది ఏం సుధ, అది స్వర్ణ సుధ, స్వర్ణ సుధ కదండి, స్వర్ణ సుధ. సుధ అనే పదానికి స్వర్ణ అనే పదాన్ని కలిపారు. యాక్చువల్గా సుధ అంటే అమృతం అనే అర్థం ఉంది, స్వర్ణం అంటే బంగారం అనే అర్థం ఉంది. ఈ దీన్ని దాన్ని కలపడానికి ఆస్కారం లేదు నిజానికి, కానీ కలిపితే ఆ సమాసం చాలా బాగుంది. స్వర్ణ సుధ వాడండి, అలాంటి పదాలు వాడండి.
చక్కగా మీరు తయారు చేయొచ్చు. అలాగే కొంతమంది ఈ మధ్య రోజుల్లో నేను చూశాను చూడండి, కొన్ని చోట్ల కొన్ని సంధిలు తప్పు రాసిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. భానోదయము అని రాశారు ఒక చోట, భానోదయము అని. భానోదయము అనే సంధి చాలా తప్పండి. సంధి సూత్రం ఏంటి? రెండు సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది అని సంధి సూత్రం. సవర్ణ దీర్ఘ సంధి ఏంటంటే సవర్ణములైన అచ్చులు ఏకాదేశం అయినప్పుడు దీర్ఘము ఆదేశం అవుతుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. అయితే భాను అనే దాంట్లో నాకమిస్తే ను అంటే నా ప్లస్ ఉంది. అందులో ఉదయం లో ఉంది. ఇక్కడ ఊయే ఉంది, ఇక్కడ కూడా ఊనే ఉంది. ఈ రెండు ఊలు కలిస్తే ఏమవ్వాలి? సవర్ణ దీర్ఘ సంధి ప్రకారంగా భానూదయం అవ్వాలి. భానోదయం ఎందుకు అవుతుంది? కాదు, అది తప్పది. కానీ ఎవరో పెద్ద బోర్డు రాశారు భానోదయం అని రాశారు. నేను అనుకున్నాను ఇదేంటి ఇంత పెద్ద తప్పుని పెద్ద బోర్డు మీద రాశారండి, వాళ్ళకి తెలియదు అనమాట, తప్పు రాసేసారు. అలాగే ఇప్పుడు ఉషా ప్లస్ ఉదయం చూడండి. ఉషాలో షాలో ఆ ఉంది, ఉదయంలో ఊ ఉంది. ఇక్కడ ఆ ఇక్కడ ఊ ఇవి రెండు కలిసాయి కాబట్టి అది గుణసంధి. ఏవో ఆర్లు గుణాలు, గుణం మీద అసమిక్త హలునకు దిత్తంబు బహుళంగా సూత్రం. ఇక్కడ ఉషాలో ఆ ఉంది, సంధి కలిసిన చోటేమో ఊ ఉంది. ఆ ప్లస్ ఊ అయితే ఓ అవుతుంది. ఏవో ఆర్ల గుణాలు కాబట్టి ఓ వచ్చింది కాబట్టి ఇది గుణం కాబట్టి ఇది గుణసంధి అయింది. ఆ రకంగా గ్రహించుకుని అటువంటి పదాలని మనం సంధి చేసి చక్కగా రాయాలి. కానీ తప్పు రాసి మీరు పాట కనుక బయటకు వెళ్ళిపోతే పాట బయట అందరూ పాడుకుంటూ ఉంటారు, ఇక తప్పే తప్పే పాడుతూ ఉంటారు. ఏమండి అలాంటి తప్పులు చేయకండి. ఇకపోతే పర్యాయ పదాల గురించి వచ్చేసరికల్లా మీకు నెంబర్ ఆఫ్ పర్యాయ పదాలు ఉంటాయండి. తెలుగు భాషలో పర్యాయ పదాలు చాలా ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని పదాలకి ఇతర భాష పదాలకు సరైన అర్థాలు అందరు లేవు. ఇక్కడ నేను ప్రేమ అనే పదానికి పర్యాయ పదాలు పెట్టాను మీ ముందు. చూడండి ఎన్ని కనపడుతున్నాయో, నాకు తెలిసి ఒక 30 కంటే ఎక్కువే ఉన్నాయి. ఒక ప్రేమ అన్న మాటకి ఎన్ని పర్యాయ పదాలు ఇందులో చూడండి. ఆతో ఎన్ని ఉన్నాయి? అనుగు, అనురక్తి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, అర్తి, అర్మిలి, అదడ, ఆభ్యాయము, ఆబంధము, ఇంతవరకు ఉన్నాయి. మీరు అనుప్రాసలో వాడుతున్నారు అనుకోండి ప్రేమని, ఇన్ని పదాలు వాడుకోవచ్చు అనమాట, అంతే కదా. సో ఇలాగా మీరు వాడుకొని కోల్ది మీకు కావాల్సినంత ఉంటుంది. పర్యాయ పదాలు అలాగే నానార్థాలు ఇవన్నీ కూడా మీ యొక్క బ్రెయిన్ బ్యాంక్లో పెట్టుకోండి, ప్రయత్నం చేయండి, వెకాబులరీని సంపాదించండి. ఇకపోతే నానార్థాలు, నానార్థాలు అంటే ఒకే ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయి, వాటిని నానార్థం అంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను ఒక పదం రాశాను ఇది ఫస్ట్ది, ఇది చదివితే తెల్లవారు అని ఉంది. ఈ పక్కన కూడా అదే ఉంది తెల్లవారు, కానీ రెండింటికి వేరు వేరు అర్థాలు. ఈ తెల్లవారడం అంటే ఎర్లీ మార్నింగ్, పొద్దున్నే తెల్లారింది అంటాం కదా ఆ తెల్లవారు. ఇంకో తెల్లవారుంది కదా, దీన్ని ఎలా చూస్తున్నారంటే తెల్ల శరీరం ఛాయ ఉన్నవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు అంటాం కదా, మన దేశాన్ని పరిపాలించారు తెల్లవారు. అది తెల్లవారే, ఇది తెల్లవారే, కానీ అర్థం తేడా ఉంది కదా. అలాగే ఇంకో మాట ఉంది ఇక్కడ చూడండి, ఎర్రోడు అని రాశారు. దీన్నే ఎర్రోడు అని కూడా చదవచ్చు. ఎర్రగా ఉన్నవాడిని ఎర్రోడు అన్నాను, తెంగరోడు ఏమో ఎర్రోడు అన్నాం, కానీ రైటింగ్ మాత్రం రెండింటికి ఒకటే. ఇలాంటివి వాడి మీరు పాటల్లో పెట్టారుకోండి, ఆ పాట జనాలకు కనెక్ట్ అయిపోద్ది. ఇటువంటి పదాలు వాడుకోండి, చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నానార్థాల్లోకి వస్తారు కదా, కరము అనే పదం తీసుకోండి. కరము అంటే అర్థం చెయ్యి, కరము అంటే అర్థం తొండము, కరము అంటే మిక్కిలి, కరము అంటే కిరణము. కానీ కిరణము అంటే మిక్కిలి కాదు, మిక్కిలి అంటే తొండము కాదు, తొండం అంటే కిరణము కాదు, కిరణం అంటే చెయ్యి కాదు. అంటే ఈ అర్థాలకి పోలికలు ఉండవు, కానీ మొదటి పదం ఏదైతే ఉందో దీని నుంచి ఉద్భవించినవి మాత్రం ఉంటాయి. దీన్ని నానార్థము అంటారు. ఒకే దానికి వేరు వేరు అర్థాలు ఉండడాన్ని నానార్థము అంటారు. ఇటువంటి నానార్థ పదాలు కనుక మీ దగ్గర మీ మైండ్ బ్రెయిన్లో మీ బ్యాంక్లో ఉంటే మీకు కావాల్సిన చోట మీకు కావాల్సిన పదాన్ని వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పడక
అనే మాట ఉంది. పడక అంటే అర్థం ఏంటి? ఎవరైనా ఓపెన్ చేసి చెప్పండి. పడకంటే పడుకునే బెడ్ అండి. నేనేమనుకుంటున్నానంటే పడకుండా ఆయనకి నాకు పడదంటాం కదా, అప్పుడు కూడా పడకనే అంటాం. సో అంటే ఒక పదానికి రెండు రకాల అర్థాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పదాలు కనుక మనం పాటల్లో ప్రయోగిస్తే వాటి యొక్క సౌందర్యం చాలా బాగుంటుంది. సినిమా వాళ్ళు బాగా వాడతారు అలాంటివి. ఏ వాళ్ళకంటే శ్రేష్టమైన పాటలు మనం రాస్తున్నాం, రాయలేమా? రాద్దాం. ఎవరో కానీ అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకోవాలి. రైట్, వ్యాకరణ విషయానికి వస్తే ప్రాస గురించి మనం చక్కగా నేర్చుకున్నాం. ఈ వారం క్లాసే ప్రాస. ఏమండి? సో ప్రాస అన్నది ఇప్పుడు మీరు నాకు నేర్పిస్తారు, అంత బాగా వచ్చేసింది మీ అందరికి. రైట్. అలాగే యతి స్థానం గురించి వస్తే, యతి అనేది పద్యాల్లో మాత్రమే వాడతారు, పాటల్లో అయితే మనం వాడడం లేదు. కానీ మాత్రాకాలాలు మాత్రం తెలుసుకోవాలి. మాత్రాకాలం అంటే ఏంటి? ఒక కనురెప్ప పాటులో ఒక మాత్ర అంటాము, అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని రెండు మాత్రల కాలం అంటాం. కొన్ని కొన్ని అక్షరాలని మనం మూడు నాలుగు మాత్రల కాలంలో కూడా పలుకుతాం. ద్విత్వ సంయుక్త అక్షరాలు అయితే మూడు నాలుగు మాత్రలో కూడా పలుకుతాం. ఒక మాత్రాకాలం అనేది మనం నేర్చుకోగలిగినప్పుడు మిగతా అన్ని అర్థమైపోతాయి. ఈ భేదం మీరు తెలుసుకుంటే పాటలకు చాలా ఉపయోగం. ఎందుకంటే మీ పాటల్లో ఇచ్చిన రాగంలో కొన్ని ఒక మాత్రాకాలం హ్రస్వానికి సంబంధించి ఉంటాయి, కొన్ని రెండు మాత్రాకాలానికి సంబంధించిన దీర్ఘానికి సంబంధించిన అక్షరాలు ఉంటాయి. అప్పుడు మీరు దీర్ఘం దగ్గర దీర్ఘమే పెట్టండి, హ్రస్వం దగ్గర హ్రస్వమే పెట్టండి. లేకపోతే ఏమవుద్దంటే ఏ సురక్తము ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. ఏమండి? చాలా మంది పాడతారు కదండి ఏసు రక్తము, ఏసు రాక్తము అని పాడతారు. రాక్తము అంటే ఏంటండి అర్థం? నాకు తెలిసి రాక్తము అన్న పదం లేదు, రక్తమే ఉంది. కానీ రాక్తము ఎందుకయింది? ఆ పాటలో అక్కడ ఆ పదం కరెక్ట్ కాదనమాట. కానీ ఆ చూడుకి తగ్గట్టుగా ఆ పాటకి ఇంకో మంచి పదం రాసి ఉంటే బాగుండు, కానీ అలా రాశారు, అక్కడ పాడేస్తారు. ఇప్పుడు యేసు రాక్తమే అయింది ఎక్కడైనా సరే. అలాగే మీరు రాసే పదాలకి ముందు విశేషణాన్ని జత చేయండి. ఎంత మంచి విశేషణాన్ని పెట్టి రాస్తే అంత అందంగా ఉంటుంది. ఇందా చెప్పాను కదా అది సుధ, స్వర్ణ సుధ అనే మాట. అలాంటి పదాలు పోలికలు చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగో సుధ రాశాను, మధుర సుధ, శ్వేత సుధ, రమణీయ సుధ, ప్రేమ సుధ, స్వప్న సుధ, హృదయ సుధ, గంభీర సుధ, లలిత సుధ, ఇలాంటి కాంబినేషన్స్ కనుక వేస్తే అంటే ఆ సుధ యొక్క గొప్పతనాన్ని మీరు ఇలా వర్ణిస్తారు అన్నమాట. ఆ విశేషణాలు కనుక జోడించి మీరు ఆ పదాన్ని రాస్తే ఇంకా రమ్యంగా ఉంటుంది. అలాంటి విశేషణాలను వాడండి. అలాగే లింగ భేదాన్ని మాత్రం మర్చిపోవద్దు. పురుషుని గురించి రాసినప్పుడు పురుషుని గురించి రాయండి, స్త్రీని గురించి రాయనప్పుడు స్త్రీని గురించి రాయండి. కానీ మన పాటల్లో ఎక్కువగా పుంలింగంతోనే పాటలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా అలాగే పాడేస్తుంటారు పాపం, తప్పక. ఏం చేస్తాం, పాటలు అలా రాశారు. ఆయన రచయిత, ఆయన మగవాడు కాబట్టి ఆయన పుంలింగంలో రాశాడు పాట. ఆడవాళ్ళు కూడా అలాగనే పాడుతూ ఉంటారు, అయ్యి చూసినప్పుడు బాధ అవుతూ ఉంటుంది. స్త్రీల కోసం మీరు రాసినప్పుడు కనీసం ఆడవాళ్ళు మీరు రాసినప్పుడైనా మీకోసం మీరు రాసుకోండి. ఇకపోతే దేవదూతలు, దేవదూతలు పురుషులా స్త్రీలా? పాత వాళ్ళు ఎవరు చెప్పదు, పాత వాళ్ళు ఎవరు చెప్పదు, కొత్త వాళ్ళు చెప్పండి. దేవదూతలు పురుషులా స్త్రీలా? ఆత్మస్వరూపులు అండి. ఆ పురుషులా స్త్రీలు చెప్పండి సార్. నాకు పురుషులు పురుషులు అండి, పురుషులు పురుషులు స్త్రీలు 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 దేవదూతలు పరిశుద్ధాత్మ దేవుడు అంతా పురుషులే వాడాలి. పుంలింగమే వాడాలి వాళ్ళకి, స్త్రీలింగం వాడకూడదు. బైబిల్ ప్రకారం స్త్రీలింగం, బైబిల్ ప్రకారంగా బైబిల్ అంటే ఎక్కడని చెప్పినా దేవదూతలు దేవుడు వీళ్ళందరూ కూడా పుంలింగంలోనే వాడబడాలి, స్త్రీలింగం వాడకూడదు. ఒకవేళ మీరు స్త్రీలింగం వాడితే నపూంసకలింగం కూడా వెళ్ళిపోద్ది దాంట్లోకి, అదే ప్రభావం. సాతాను కూడా పుంలింగమే. అందుకే పాస్టర్ శాలిమ్ గారు అంటారు సాతాను గాడు అంటారు. ఆడికి ఆడికి ఒక ఇదేంటది లైఫ్ టైమ్ అవార్డు ఇచ్చేసారు సాతాను గాడ్ అంతే. సాతాను
సాతాను గాడ్ కాదు, సాతాను గాడు. అదే సాతాను గాడు. అయితే దేవదత్తుల గురించి చాలా మంది స్త్రీగా వాడేసిన పదాలు ఉన్నాయి. కరుణామయుడు సినిమాలో దేవదూత గాబ్రియలు వచ్చింది, తొందరలోనే అమ్మ ఉనివని చెప్పింది అని రాశాడు. ఎవరు? మోదుగురు. మోదుగురు సార్ ప్రాబ్లం ఏంటంటే ఆయన పెద్ద జాన్సన్ జాన్సన్ గారు, ఆయన పెద్ద భాష గారు, మంచి సాహిత్యం ఉన్నవాడు, కానీ దేవదత్తుని తీసుకెళ్ళి ఆడదాం చేశాడు ఆయన. ఇప్పటికీ పోదాం కదా, అది రికార్డ్ అయిపోయింది, అందరం పాడుతున్నారు. ఆ తప్పుదు తప్పిదం లాగానే వెళ్ళిపోతుంది. అయితే మహారాజ్ గారు అయ్యా ఎక్కువగా పెంతకో సంఘంలో పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మనే వచ్చింది అంటారు. పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిత్వం గలవాడనే విషయం చాలా మంది తెలియదు. ఈ తప్పిదం, ఈ తప్పిదం మన వర్క్షాప్ లో ఉన్న వాళ్ళు ఎవరు చేయొద్దు. అది నా పాయింట్. ఏమండి పాటలు రాయడం గురించిన క్లాస్ అనేది ఇంత ముందు ఎక్కడా లేదు. ఇదిగో ఫస్ట్ టైం తెలుగు భాషలో మొట్టమొదటిసారి షాలెం ఇజ్రాయెల్ గారు నిర్వహించడం మొదలు పెట్టారు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ సంగతులన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఈ తప్పిదం చేయరని నేను నమ్ముతున్నాను. ఆమెన్. ఒకటండి, ఎవరైనా సరే ఒక డౌట్ మనకి ఒక క్వశ్చన్ లాగా వేయొచ్చు ఎప్పుడైనా వాట్సాప్ లో, ఈ పాట రాశాను ఇలా రాయొచ్చా రాదా రాయకూడదా, అప్పుడు మీరు కానీ నేను కానీ లేకపోతే గ్రూప్ లో ఎవరైనా సరే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంతే కదా. కాబట్టి ఈ గ్రూప్ ఎప్పటికీ మీరు వాడుకోవచ్చు. ఈ గ్రూప్ ఎప్పుడు మేము అబాలిష్ చేయము, గ్రూప్ లోంచి మిమ్మల్ని తీసేయము. గ్రూప్ లో ఒకసారి జాయిన్ అయితే ఎప్పటికీ మీ గ్రూప్ లో ఉంటారు. కాబట్టి ఒక పాట రాసినప్పుడు ఈ పాటలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయండి అని మీరు యథేచ్ఛగా అది గ్రూప్ లో పెట్టవచ్చు. ఎవరో ఒకడు, నేను కానీ రాజేష్ గారు కానీ లేకపోతే జాన్ చార్లెస్ ఉన్నారు, ఎవరో ఒకడు హెల్ప్ చేస్తారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు. అలాగే వచన భేదాలు, వచన భేదాల్లో దేనికి మనం బహువచనం వాడాలి, దేనికి వాడకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మ ఫలము అని ఉంటది, కానీ చాలా మంది ఆత్మ ఫలములు అని పాడతారు. ఫలములు కాదండి, ఫలమే అది, ఒకటే ఫలం, దాని లోపల భాగాలు ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి. సో ఇటువంటి తప్పిదం చేయొద్దు. అలాగే ఎక్కడైనా సరే వచనం ఏది ఉండాలో, ఏకవచనం అంటే ఏకవచనం, బహువచనం అయితే బహువచనం, ఖచ్చితంగా వాడండి. ఇది మనం గ్రామర్ ప్రకారంగా రాయడం వల్ల ఎదుటి వారికి తప్పు అనే అవకాశం ఇవ్వకుండా ఉంటాం. అయితే కొంతమంది ఏమైనా ఆలోచిస్తారంటే మన పాట ఎప్పుడైతే విమర్శకు గురైందో అప్పుడే సక్సెస్ అవుద్దండి, తప్పులు ఉండాలని అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. ఏమండి తర్వాత అలంకారాలండి, పాటలో అలంకారాలు చూపించి మీరు పాట రాస్తే అది అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలంకారాలు రెండు రకాలు ఉంటాయండి, అవి చాలా ఉన్నాయి. మళ్ళీ దాంట్లో శబ్దాలంకారం అని అర్ధాలంకారం అని. శబ్దాలంకారంలో ఏంటంటే శబ్ద ప్రధానంగా ఉంటుంది ఆ పాట, అర్ధాలంకారంలో భావ ప్రధానంగా ఉంటుంది. సో శబ్ద ప్రధానంగా ఉన్న కీర్తనలో మనకి ఆంధ్రకృష్ణ కీర్తన పుస్తకంలో 83వ కీర్తనం ఒకటి, 104వ కీర్తనం ఒకటి. ఈ 83వ కీర్తనం ఒకసారి చూద్దాం. ఆ పాట మరి మన అందరికీ బాగా వచ్చిందే. ఏమండి? రారే మన యేసుస్వామిని చూతాము కోరికలురా అనే పాట. ఆ పాటలో చూడండి చరణంలో ఎంత బాగా ఉంటుందో రమ్యత. ఇదంతా కూడా శబ్దమే. పతిత పావనమౌ వేల్పట అనాది దేవసుతుడై ఇలా చేరినాడట, సతతము కడు దురితమోయుతమోగు ప్రతి దేశమునకు హితభాస్కరుడట, అతులిత మోక్షోన్నత గుణగణుడట, కుతలంబున సద్గతి రహితంబగు పతితుల గాన గావను మృతుడైనాడట, అతి పుణ్యతను క్షత శోణితమును వ్రతము సిలువను నతడు సంజ్ఞనట, మృతి జయించుచు బ్రతికి లేచనట, మతి నమ్మిన మన గతి ఇతడేనట. ఇదంతా ఎంతో రమ్యమైన శబ్దాలంకారంలో రాయబడ్డ పాట. పాడుతుంటే వినాలనిపిస్తాడు.
ఫస్ట్ గారు మీరు కూడా అయ్యా అంటే మనం రాసేటప్పుడు అట అనే మాట కొద్దిగా అంటే ఎక్కడుంచో వ్యాపించి వచ్చినట్లుగా ఉంటది. అదేనండి, ఇప్పుడు చాలా క్రిస్మస్ లో ఇది పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాట, దీన్ని మనం ఎనలైజ్ చేయలేం గానీ మీరు అన్నట్టుగా ట అనే మాట ఉండకుండా ఉంటేనే మంచిది. అవును సార్, అంటే మన క్రిస్మస్ కి క్యారల్స్ కి ఆడటాన్ని పాడతారు సార్. అట అనే మాట ఇది మనకు సంబంధం లేదు, వేరే వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి విన్నది, విన్న స్టోరీ అన్నట్టుగా ఉంటది. అయితే శామ్యుల్ గారు మేము ఎలా పాడుతుంటే నాడుగా అని పాడతాం. నేను రక్షకుడు ఉదయించి నాడు అని పాడతాను సార్. గా పెట్టినా మంచిదే, ఒక అక్షరం లోపల లేకుండా నాడుగా అని పెట్టకు సరిపోద్ది. అది కొలతకు సరిపోద్ది. సో ఇది విషయం ఏంటంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, ఇదే సందర్భంలో ఇటువంటి కరెక్షన్స్ కూడా నేర్చుకుంటున్నాం, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అట్టా కానీ అలాగే కథ కానీ వాడద్దు, కథ కూడా కాదు. క్రీస్తు ప్రభువుని గురించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కథలు కాదు, వాస్తవాలు. ఏమండి, సండే స్కూల్లో మనకి చిన్నప్పుడు అనేవారు, పిల్లలు రండి త్వరగా రండి కథ చెప్పుకుందాం బైబిల్ కథ చెప్దాం అనేవారు. బైబిల్లో కథలు లేవండి, వాస్తవాలే ఉన్నాయి. ఇటువంటి కొంత సిద్ధాంతపరమైన మాటలు ఉన్నాయి, వాటిని కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అలంకార విషయానికి వస్తే అర్ధాలంకారాలు ఉన్నాయండి. వాటిలో చూడండి, ఆకాశం నా కాగితం, సిలువే నా కలం, సిరయ్యే నీ రక్తము, రాస్తాను కలకాలం అంటాడు కవి. ఆకాశం అంట ఆయన కాగితం అంట, ఆకాశం ఆయనకి కాగితం అయింది, సిలువ ఏమో ఈయన కలం అంట. ఈయన పెన్న ఎవరిది ఏంటి సిలువ అంట, సిర ఏంటి ఆకాశం ఉంది అక్కడ గారు, ఆకాశం కాదు ఆకాశం అని ఉంది. అదే ఆకాశం అన్నా ఆకాశం అన్నా రెండు ఒకటే, ఆకాశానికి పర్యాయ పదం అది. ఆకాశం నా కాగితం, సిలువే నా కలం, సిరయే నీ రక్తము, రాస్తాను కలకాలము అని రాశాడు పాట. బాగుంది, ఆకాశాన్ని కాగితంగాను సిలువని కలంగాను సిరాన్ని రక్తంగాను వర్ణిస్తున్నాడంటే ఇది ఒక అలంకారం, అతిశయోక్తి అలంకారం అంటది. ఇలాంటి అలంకారాలు చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ అన్ని ఆ పేర్లన్నీ రాశాను కానీ మన టైం తక్కువ ఉంది, సో జస్ట్ మీకు ఒక గ్లాన్స్ చూపించాను. ఇంతకీ ఇదంతా ఏంటంటే ఒక జస్ట్ పునశ్చరణ, మీ అందరికీ తెలిసిన సంగతే మరొక్కసారి గుర్తు చేశాను. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, చాలా కాలం క్రిందటే మీరు నేర్చుకున్నారు. అప్పుడు మీరు ఏంటంటే మార్కుల కోసం చదువుకున్నారు. అట్లా స్కూల్లో చదువుకున్నప్పుడు దేనికోసం చదువుకున్నారు? మార్కులు సంపాదిద్దామని చదువుకున్నారు. ఇప్పుడు మార్పుతో ఆత్మను సంపాదించాలని సాధన చేస్తున్నారు. అవి మార్పులు, ఇది మార్పులు. కాబట్టి దీనికోసం కొంచెం ఎక్కువ కృషి చేయాలి. మీరు మీ చిత్తశుద్ధిని దేవుడు చూసి ఆయన చిత్తాన్ని మీ ఏళ్ళు నెరవేర్చి చక్కనైన పాటను మీతో రాయిస్తాడని నమ్ముతున్నాను. ఆమేన్. అట్లు జరుగుగాక. ఇకపోతే నా వరకు నేను అలాగే శాలేం గారు మేమంతా ఏంటంటే లూకా సువార్త 17:10 ఉన్న ప్రకారంగా నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసిందే చేస్తున్నాం. సర్వము ఆత్మదేవుని యొక్క కార్యమే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన శాలేం గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు మరొక క్లాస్ ఉన్న కారణం చేత ఫ్రైడే నేను బయటకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. మరి ఇంకొక 2 రోజులే ఉంది కదండి, రేపు రెండు మాత్రమే. అయితే 18వ తరగతి తర్వాత మళ్ళీ 19 నుండి 25 వరకు సెలవులు ఇస్తాం. అవునండి, మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టడం, మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ పెట్టక్కర్లే. మళ్ళీ 26వ తారీఖు స్టార్ట్ చేస్తాం, మళ్ళీ వారం రోజులు ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు రావచ్చు. ఈ సెలవులో ఇంకా గ్రూప్ లో మీ పాటలు పోస్ట్ చేస్తూ ఉండండి, కరెక్ట్ చేస్తూ ఉంటాం. అది కానీ తర్వాత భాస్కర్ గారు అండి, జాన్ చార్లెస్ గారు ఇందాక ఏదో పంపిస్తా అన్నారు, వచ్చిన పంపించి ఉంటారు. ఒకసారి మీరు అది చూపించి దాని గురించి కూడా ఒకసారి మన గ్రూప్ లో పెట్టారండి. జాన్ గారు పెట్టినట్టున్నారండి, గ్రూప్ లో కాదు రాజేష్ గారికి పెట్టారు. గ్రూప్ లో నేను పెడుతున్నాను, గ్రూప్ లో పెట్టాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, చిన్న ప్రేయర్ చేసి వెళ్ళిపోండి. నేను 20 మినిట్స్ నేను కంటిన్యూ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృప మేడ జీవంగల్ మా పర్లోకి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఇంతవరకు మీరు నడిపింపుతో మమ్మల్ని ముందు కొనసాగింపు చేశారు ప్రభు. మాకు తెలిసిన విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు.
ప్రభా మరి మీ కొరకు గొప్ప పాటలు రాయాలని సంకల్పంతో ఎవరైతే ఈ క్లాస్ కు వచ్చిందారో ప్రభా వారందరినీ మీ పరిచర్యలో ముందుకు ఘనంగా వాడుకోండి, గొప్ప పాటలు రాసి ప్రభా వాటి ద్వారా అనేక మందిని మీ వైపు తిప్పడానికి గొప్ప సాధనాలుగా వాడుకోమని, తగిన జ్ఞానం ఇచ్చి నింపి నడిపించమని ప్రభా ఈ కార్యాన్ని నిర్వహిస్తున్న శారం గారిని బట్టి అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి వారిని బట్టి మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ సార్. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ. రైట్. మరి ఇంకొక 20 మినిట్స్ ఉంది, 20 కూడా కాదు 19 మినిట్స్, ఎందుకంటే 9:00 అలా క్లోజ్ చేస్తాను. 8:41 అయింది. మీ అందరికి వరల్డ్ బ్యాంక్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే 1600 వచనాలు పాట ఒకటి ఉంది, అంటే వచనాలు లైన్స్ 1600 లైన్స్, 400 చరణాలు పాట ప్రభు ఇచ్చాడు. ఆ పాట మీ అందరికి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. గ్రూప్ లో దాన్ని మీరు యథేచ్ఛగా వాడుకోండి. అందులో ఏ పదమైనా వాడుకోవచ్చు, ఏలైనా వాడుకోవచ్చు మీరు మీ పాటల్లో, ఎందుకంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే, 400 చరణాలంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఇది మా శ్రీనగర్లో యాక్చువల్గా మేము 2010 ఫస్ట్ టైం చర్చ్ వర్షిప్ స్టార్ట్ చేస్తాం. జీవజలము రేడియో పరిచర్య ఎప్పుడు రేడియో తప్ప ఎప్పుడు సంఘ పరిచర్య స్టార్ట్ చేయలే. ఎప్పుడు 1954 ఇది స్టార్ట్ అయింది ఈ రేడియో పరిచయం, జీవజలములు. డాక్టర్ షార్ట్ గారు అని ఆయన లెప్రసీ డాక్టర్ గారు నర్సాపురం వచ్చి లెప్రసీ పేషెంట్ సేవ చేస్తూ ఆయన ఈ రేడియో పరిచయం స్టార్ట్ చేశారు. అయితే 2000 అంటే 1954 నుండి 99 వరకు అది నర్సాపురం, పశ్చిమ గోదావరి నర్సాపురంలో ఉంది. 2000 అది వైజాగ్ షిఫ్ట్ అయిపోయింది, నేను డైరెక్టర్ అయిన తర్వాత. 2005 మేము శ్రీనగర్లో ఉన్న బిల్డింగ్ని తీసుకున్నాం, మాకు సొంత ప్రాపర్టీ వచ్చింది జీవజలములకి. 2010 ఒక ఆరాధన, ఈ బిల్డింగ్లో బోల్డ్ గ్రౌండ్ ఉంది, చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఒక ఆరాధన ప్రారంభిద్దాం అనిపించింది మా వాళ్ళందరూ కూడా. అప్పుడు ఓకే చిన్నగా స్టార్ట్ చేసాం. 2011 చర్చ్ బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టాం, 2012 చర్చ్ బిల్డింగ్ పూర్తి చేసాం. ఓకే, ఇప్పుడు ఈ శ్రీనగర్లో ఈ గాజువాకలో దాదాపు శ్రీనగర్లోనే 20 చర్చెస్ ఉన్నాయండి, మాది అందులో ఒకటి అయింది. ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఇక్కడ చర్చ్ ఉందని ఎలా తెలుస్తుంది, కాబట్టి మనం సువార్త ప్రకటించాలి అనుకుని వీరి సువార్తకు మొదలుపెట్టాను 2012. అప్పుడు దేవుడిచ్చిన పాట అది. అప్పుడు ఫస్ట్ రాసేటప్పుడు ఎలా రాసే, శ్రీనగర్ ప్రజలారా అంటే ప్రియమైన ప్రజలారా, ప్రభుయేసుని ప్రియులారా అన్న మనసి, శ్రీనగరు వాసులారా, శ్రీయేసుని దాసులారా అంటూ పాడేవాడిని ఇందరు మా శ్రీనగర్ కోసం. తర్వాత మిగతా వీధుల్లోకి వెళ్ళడం కోసం అది మార్చేశాను. ప్రియమైన ప్రజలారా, ప్రభుయేసుని ప్రియులారా అంటూ పాడడం మొదలుపెట్టాను. చదువుతాను చూడండి, పాడతాను చూడండి. ఎందుకు మన అమృతరాజు గారు ఉన్నారు కదా, అమృతరాజు గారు పాడండి, మీ మైక్ ఆన్ చేసుకొని. అమృతరాజు గారు మీ మైక్ ఆన్ చేసుకొని పాడండి, పాడండి. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు
యేసు మహాదేవుడు త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పాపాలను క్షమించును యేసు సువార్త చేసి చాలా కాలం అయిపోయింది మనకి అందుకోసం ట్యూన్ కూడా మీరు మర్చిపోయారు అవునండి చిన్నది పాపాలను క్షమించును యేసు మహాదేవుడు పాపాలను క్షమించును శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు మంచిని నేర్పించును యేసు మహాదేవుడు మంచిని నేర్పించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ఇలాగా 400 చరణాలు అయ్యాయండి రోజు కొంచెం అంటే 400 చేశాం సువార్త అయితే ఇవన్నీ మీకు ఇస్తాను ఇందులో అనుప్రాసలు ఉంటాయి ప్రాసలు ఉంటాయి అంచెప్రాసలు ఇప్పుడు యేసు మహాదేవుడు అనేది పక్కన పెట్టండి అది పాటలో పార్ట్ కాదనుకుందాం ఎందుకంటే ప్రతిసారి రిపీట్ అవుతుంటుంది ఈ మొదటి పార్టే పాట అనుకుందాం ఇప్పుడు మన కోసం మరణించి ఇక్కడేమో అనుప్రాసలు అయ్యాయి పరలోకం త్వరలో ఇది ప్రాసలు అయ్యాయి పుట్టాడు లేచాడు వెళ్ళాడు తిరిగి వస్తాడు అంత్యప్రాసలు అయ్యాయి అంటే ఒకళ్ళు అక్కడ వరకే పాట అనుకుంటే ఇలా గమనించండి పాపాలు శాపాలు అవి అప్రాసలు మనశ్శాంతి మంచి అనుప్రాసలు అంటే ఇచ్చును నేర్పించును చునులు వచ్చాయి కదా అంత్యప్రాసలు ఇలాగా ఇవి ఎందుకు కష్టపడాల్సి వచ్చిందంటే ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవాలి రిపీట్ చేయాలి కదండి ఇప్పుడు నేను పాడుతుంటాను మైక్లో నా తర్వాత అమృతరాజు గారు పాడతారు అమృతరాజు గారు మొత్తం టీం అంతా పాడుతూ ఉంటారు కాబట్టి అలా రిపీట్ చేయడం కోసం ఖచ్చితంగా ప్రాస వాడి తీరాలి చూడండి నిత్య జీవం ఇచ్చును సత్యములో నిలబెట్టును ముత్యములా నిన్ను మార్చు అత్యంత ప్రేమచూపు ఇది ప్రాస ఇక్కడ త్యా తాకింది యావత్తు ప్రాస వాడే ఇలాగా కొన్ని దగ్గరలు మాత్రం నేను ప్రాస వాడలేదు ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ధన్యతలు అనుకోండి పదాజ్ఞలు అనుకోండి అవన్నీ కూడా నేను ఎట్టి పసు ప్రాస వాడడానికి లేదు ఎందుకంటే వాటిని ఖచ్చితంగా అలాగే ప్రజెంట్ చేయాలి చెప్తాను చూపిస్తాను లాస్ట్కి వచ్చేస్తాను ఆదికి నేనేం చేశానంటే 400 అయిపోయాయి 400 చరణాలు అయిపోయిన తర్వాత ఇదంతా మీకు ఇస్తాను ఇప్పుడు ఈరోజు పీడిఎఫ్ పెడతాను గ్రూప్లో 401 స్టార్ట్ చేశాను పసి పాపల నిన్ను చూచు మసినంతా కడిగి వేయు మోసంలో పడనయ్యడు మోసిన ద్వారం తెరచును మోగకు మాట ఇచ్చాడు చెవిటికి ఇచ్చి వినికిడి వింటే వాడిని నడిపించు అందరూ చూపించను అనుకుంటూ ఇక నాకు హఠాత్తుగా ఇక్కడ ఏమైంది 405 చరణం దగ్గర సరికి ఒక్కొక్క గ్రంథంలో యేసు ప్రభు ఏమై ఉన్నాడు అది రాయాలనిపించింది అని ఇక స్టార్ట్ చేశా ఇంకా పూర్తి చేయాలి అది ఇక్కడ నేను ఇక ప్రాస వాడే అవకాశం లేదు అనుప్రాస కానీ ప్రాస కానీ అంత్యప్రాస కానీ ఏది వాడలేను ఎందుకంటే అక్కడ నేను సబ్జెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా 4 ఆది కాండంలో దృష్టి ఇచ్చేయాలి 4 నిర్గమ కాండంలో దృష్టి ఇచ్చేయాలి అంతే 4 అవకాశం ఉంది ఇక నేను ప్రాస కోసం ప్రయాసపడే టైం లేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఆది కాండ మందుండే యేసు మహాదేవుడు సర్వసృష్టికర్తగా యేసు మహాదేవుడు మొదటి దినం వెలుగుగా యేసు మహాదేవుడు స్త్రీ యొక్క సంతానం యేసు మహాదేవుడు అంటే ఆది కాండంలో యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు ఇక నిర్గమకాండంలోన యేసు మహాదేవుడు పస్కా గొర్రె పిల్లగా యేసు మహాదేవుడు పగలు మేఘస్తంభము యేసు మహాదేవుడు రాత్రి అగ్నిస్తంభము యేసు మహాదేవుడు లేవీయా కాండంలో యేసు మహాదేవుడు యాజకుడై ఉన్నాడు యేసు మహాదేవుడు బలియాగా పశువాయ యేసు మహాదేవుడు అర్పణగా మారిపోయే యేసు మహాదేవుడు ఇలాగా ఇప్పుడు 66 గ్రంథాలు నేను చేసేస్తానండి
చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్రాసవాయే అవకాశం నాకు లేదు. కాబట్టి నేను చెప్పాను కదా, ఓకే ప్రాస వాడదాం, కానీ సబ్జెక్టే ప్రధానమైనప్పుడు ప్రాసను మనం పక్కన పెడదాము. సబ్జెక్టే ప్రధానం, కానీ కొన్నిసార్లు సబ్జెక్ట్ కొంచెం మనం ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి, ఎక్కువ వైడర్ అవకాశం ఉందనుకోండి, అప్పుడు మనం ప్రాస వాడచ్చు. అప్పుడు మనం అనుప్రాస, ప్రాస, అంత్యప్రాస, శబ్దాలంకారములు కదండి, శబ్దాలంకారం ఒకే లైన్లో ఒక అక్షరంలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, శబ్దాలంకారం వాడచ్చు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ రేపు ఎల్లుండిలో ఇది క్లోజ్ అయిపోద్ది కదండి, మండే టు మళ్ళీ సండే మీకు ఖాళీ ఉంటుంది, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండండి. అసలు మేము ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ మొదలుపెట్టిన తర్వాత మేరీ గారికి నిద్రే పట్టట్లేదు, ఏదో పాట రాస్తే కానీ ఆ రోజు నిద్ర పట్టదన్నమాట. ఒక లైన్ అయినా రాయాలి, ఏదైనా చెయ్యాలి, అంటే అది ఒక వ్యసనంలా కూడా అయిపోయింది. దాన్ని బట్టి పాతికి పాటలు వచ్చాయి. అది ఒక అంటే ఒక మంచి వ్యసనం అనమాట. ఏమండి, మనం ప్రస్తుతం ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి అది ఇది ఎంతకాలం సాగుతుందో దేవుడికి తెలుసు, దేవుడే నిర్ణయించాడు, మనకు తెలియదు. ఎందుకంటే ప్రతిదానికి ఆరంభం, కొనసాగింపు, అంతం ఉంటుంది. ప్రతిదానికి సమయం కలదు కదండి, ప్రతిదానికి సమయం కలదు, ప్రారంభం, కొనసాగింపు, క్లోజింగ్, ముగింపు. కనుక దీనికి ప్రారంభం కరోనా, కోవిడ్ ఏంటంటారు, లాక్ ఏంటంటారు, కరోనా మనం అంతా కూడా ఏం చేద్దాం, లాక్డౌన్, సారీ సారీ కరెక్ట్ టైం, లాక్డౌన్, కరోనా లాక్డౌన్ ప్రారంభం అండి, కొనసాగింపు, కరోనాలోనే ఉన్నాం ఇంకా. ఇది ఎప్పుడు ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. నేనైతే ఒక 1000 రోజుల పాటు నాన్ స్టాప్గా చేద్దామనుకుంది, ఎందుకంటే దీంతో పాటు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, పెద్దోళ్ళకి కూడా అవే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, తర్వాత సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు, సండే స్కూల్ పిల్లలకు రోజు కార్యక్రమాలు, తర్వాత ఇప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్షాప్, 5 ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకోటి గిటార్ క్లాసు, కీబోర్డు క్లాసు మహర్షి గారు కంప్లీట్గా చూసుకుంటాను, ఇంకా అది ఎంట్రీ అవ్వట్లేదు. తర్వాత యూకేలో వాళ్ళకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, వాళ్ళకి మళ్ళీ కీబోర్డు, వాళ్ళకి గిటారు, యూకే వాళ్ళకి. మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయింది దుబాయ్ పిల్లలకి సండే స్కూల్, మంత్లీ వన్స్ అన్నారు, అది రాను రాను వీక్లీ కూడా అవ్వచ్చు. ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రభువే ప్రారంభిస్తున్నాడు, నేను కాదండి, ప్రభువే ప్రారంభిస్తున్నాడు. కనుక ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఎన్ని ఫేజెస్ వెళ్తాయో నాకు తెలియదు. ఇది జరిగినప్పుడే మీరు అవకాశం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ముగింపు అయితే ఉంటుందండి, ఖచ్చితంగా ముగింపు ఉంటుంది. ఒకటి రాజేష్ గారు అందుబాటులో లేరనుకోండి, ఇది క్లోజ్ అయిపోతుంది. నేను ఎంత నాకు గొంతుకోటి స్ట్రెయిన్ అవుతుంటుంది, మాట్లాడలేను, అందుకోసమే నేను ఎక్కువ తీసుకోవట్లేదు. కాబట్టి మీరు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రతిరోజు ఒక్క లైన్ అయినా రాయాలి, అది ఒక డెసిషన్ తీసుకోండి. ఒక్క లైన్ అయినా రాసి పడుకుంటారు, పడుకునే ముందు ఎంత బాగా నిద్ర వచ్చిస్తున్నా ఒక్క లైన్ అయినా రాసి పడుకోండి. ఉదయం నుంచి రాత్రి లోపల 12 గంటలు మీరు మెలుకుంటారనుకోండి, లేకపోతే 18 గంటలు మెలుకుంటారనుకోండి, ఈ మెలకు ఉన్న టైంలో మీ బ్రెయిన్ పని చెప్పండి, ఒక్క లైన్ అయినా ఈరోజు ప్రభు కోసం రాస్తాను, ప్రభు కోసం. ఆ లైన్ అలా ఉంచండి, పారేయకండి. ఇప్పుడు ఈ రోజు రాసిన లైన్కి, రేపు రాసిన లైన్కి సంబంధం ఉండకపోవచ్చు, లేకపోయినా పర్లేదు, మీరు డైరీలో అవి ముత్యాలలాగా పేరుస్తూ ఉండండి, రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నా దగ్గర చాలా పాటలు ఉన్నాయండి, ఎవరైనా హఠాత్తుగా వచ్చారనుకోండి, పాస్ గారు చర్చ్ ఓపెనింగ్కి ఒక మంచి పాట కావాలని అనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసండి, నా పాత డైరీ తీస్తా, తీసేసి చర్చ్ ఓపెనింగ్ కోసం బోర్డు పాట రాసి ఉంటాయి, అందరూ ఏదో ఒకటి స్క్రీన్ షాట్ చేసి అది ఫోటో తీసి అలా పోస్ట్ చేస్తాను, చేసి దీనికి మీకు కావాల్సిన ట్యూన్లో పాడుకోండి అంటారు. అంటే అంతకుముందు ఆల్రెడీ వేరే ట్యూన్లో పాడింది, అది రికార్డ్ అవ్వలే, రికార్డ్ అవ్వనంత కాలం ఎంతమంది కానీ ఇచ్చేస్తాను నేను, ఒకసారి రికార్డ్ అయితే ఇంక దాన్ని ఇవ్వను అనమాట, ఒకసారి రికార్డ్ అయిపోయినా కూడా ఇవ్వను. అలాగా నా పాత పాటలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ దగ్గర పాటలు ఉన్నాయనుకోండి, లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో గ్రూప్లో పెడతాను రిక్వైర్మెంట్, పుట్టినరోజు పాట కావాలనుకుంటున్నారు ఎవరిదైనా ఉందా, ఉంటే దయచేసి పోస్ట్ చేయండి, మీరు పోస్ట్ చేస్తారు. రిటైర్మెంట్ సందర్భంలో కృతజ్ఞత పాట కావాలంటున్నారు, దయచేసి పోస్ట్ చేయండి, మీరు పోస్ట్ చేస్తారు. ఇలాగా ఇది ఒక బ్యాంక్ అనమాట, లిరిక్ బ్యాంక్ లాగా చేద్దాం మనం అందరూ కూడా. అందుకోసం ఇప్పుడు నా 400 చరణాల పాట మీకు ఇచ్చేస్తున్నాను, మీ అది మీకు బ్యాంక్ అనమాట, దాన్ని వాడుకోండి, వాటిని మీరు ఉపయోగించుకోండి, దాని పదాలు యథేచ్ఛగా వాడుకోండి. నో కాపీరైట్ అండి, బైబిల్కి ఎలా అయితే కాపీరైట్ లేదో, మేము చేసిన దేనికి కాపీరైట్ లేదు. మా పవర్ పాయింట్స్ మీరు కూడా తీసుకొని, మీరు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ మీరు కండక్ట్ చేసుకొని మీరు టీచ్ చేసుకోవచ్చు,
ఎందుకు మాది మేము వాడుకున్నా ఎప్పుడు మేము అడగం ఎందుకంటే దేవుని కార్యం జరగాలని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి 5 మినిట్స్ మిగిలింది, చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అంటే మీ ప్రోగ్రెస్ ఈ 4 రోజుల్లో, ఈ 5 రోజుల్లో మీకు ఏమైనా ధైర్యం కలిగిందా, పాట రాయడానికి ప్రోత్సాహం కలిగిందా, మీరు ఇంకో 2 రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇద్దరు ముగ్గురు ఫీడ్బ్యాక్ ఇస్తే చాలు, నేను చెప్పను, మీరే మైక్ ఆన్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రైట్, ఎవరైనా మా కోటేశ్వరం గారు చెప్పండి అమ్మా. నేను ఈ క్లాసు విన్న దగ్గర నుంచి నేను మామూలుగా నేను నైట్ ఒక సాంగ్ రాసుకున్నాను అయ్యగా, చిన్నది నాకు చాలా నాకు చాలా అర్థంగా ఉంది, చాలా అర్థం అవుతుంది క్లాసెస్, నేను చాలా నేర్చుకున్నాను. నేను కూడా సాంగ్స్ రాస్తున్నాను అయ్య గారు, నాకు చాలా బెనిఫిట్ ఉంది క్లాస్. ఓకే, అందరూ అటెండెన్స్ వేసేయండి కాబట్టి, అందరు అటెండెన్స్ వేసి ప్రైజ్ లార్డ్ ఆర్ పిటిఎల్ అందరు కొట్టండి. మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నా గొంతు కోసం ప్రార్థన చేయండి. నేను ఎక్కువసేపు మాట్లాడితే స్ట్రెయిన్ అయిపోతున్నాను, ఆ వాయిస్ క్లారిటీ పోతుంది అనమాట. అలాగని పోనీ మామూలు మాట్లాడదాం అంటే, ఇప్పుడు మెల్లి మాట్లాడినా మీకు వినపడుతుంది కానీ అందులో అది మీకు నచ్చదు. నేను మామూలు ఏదో పేషెంట్ మాట్లాడినట్టు ఉంటుంది. మొన్న కూడా అలాగే సండే స్కూల్లో మామూలుగా మాట్లాడడానికి ట్రై చేస్తే అన్న అలా మాట్లాడకండి మాకు వినబుద్ధి వేయట్లేదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా పిచ్చిలో మాట్లాడాల్సి వచ్చింది అన్నమాట. కాబట్టి నా వోకల్ కార్డ్స్ కోసం ప్రార్థన చేయండి, దేవుడు బాగు చేసి హీల్ చేస్తే ఎక్కువసేపు దేవుని కోసం మాట్లాడవచ్చు. ఓకే అండి, ఇంకో 3 మినిట్స్ ఉంది, ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు 3 మినిట్స్లో. సహదేవ్ గారు చెప్పండి సార్. అదే నేను తప్పులు అన్నారు, మరి నేను సరి చేస్తాను. ఎక్కువ కాదు, ఒకటో రెండో కొలవలే అనేది కాపాడింది అంతే, బదులు కాపాడింది. తప్పు కాదు, ఇక్కడ మేరీ ఎవరు ఓపెన్ చేస్తారు కాదు, అంతే కదండి చేసింది. మళ్ళీ పాష గారు పంపిస్తా. ఓకే సార్, అలాగే సార్. ప్రకాష్ గారు మీ వాయిస్ చాలా తక్కువ ఉంది. రాశాను దేవానీ దివ్య వాక్యము నన్నెంతగాను మార్చెను, దేవానీతో నడిచే భాగ్యము నాకెంతో ఆనందమిచ్చెను. ఇప్పుడు రాసిన అయ్యగారు అంటే మీరు చెప్తున్నప్పుడే రాశాను, వెరీ గ్లాడ్, చాలా సంతోషం అండి. ఈసారి అంకుల్ ఆశీర్వాదం గారు చెప్పండి సార్. నేను ఈ తిన్న తర్వాత ఎత్తి ప్రాసెస్ గురించి నిన్న పాట రాశాను. వండర్ఫుల్ సార్, చాలా బాగా వచ్చింది. ఏం చేస్తారంటే గ్రూప్ లో పోస్ట్ చేసేయాలి, గ్రూప్ లో చేస్తాను, రేపు చేస్తాను. చాలా బాగా వచ్చింది, ట్యూన్ కూడా కట్టాను. వావ్, ప్రైజ్ ది లార్డ్. అంత ముందు ఒక పాట రాశాను, అది కూడా ఎత్తి ప్రాస లోనే ఉంది. వండర్ఫుల్ సార్, వెరీ గ్లాడ్. అయితే మీరు రికార్డింగ్ కి వెళ్దాం అన్నారు, ఆ విషయం కూడా ఆలోచించండి. రికార్డ్ మీ పాట రికార్డ్ చేద్దాం కదా. ఆశీర్వాదం గారు మీరు అటెండెన్స్ చేసారా, ప్రైజ్ లార్డ్ కొట్టారా చాటింగ్ లో? లేకపోతే ఎవరో ఒకడు ఆశీర్వాదం గారు పేరు మీద కొట్టండి. రైట్, క్లోజ్ చేసుకుందాం. ఎవరు ప్రేయర్ చేస్తారు? తిమోతి పాస్టర్ గారు ప్రేయర్ చేయండి సార్. పాస్టర్ తిమోతి గారు. ప్రేమగల ప్రభా, పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో కూడా ఈ రీతిగా మీ ప్రభా మా తండ్రి నేను వర్క్షాప్ లో ప్రభా కలిసి మేము అందరం కూడా నేను మా తండ్రి నేను మరి తాతపూడి గారి ద్వారా ప్రభు అనేక విషయాలు నేర్చుకోవడానికి, అలాగే ప్రభా మీ దాసులు మీ సేవకులు సాలిం ఇజ్రాయల్ గారి ద్వారా మరి ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. నేను ఇందులో ఉన్నటువంటి పాస్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నేను మంచిగా ప్రభా ఆత్మ నింపుదల కలిగి స్వరాలకు మంచిగా అనుగ్రహించి అందరూ కూడా పాటలు రాయడానికి సహాయం చేయండి, ఆ పాటలు అన్ని కూడా ట్యూన్ చేయడానికి సహాయం చేయండి ప్రభా. మీ స్తోత్రాలు వందనాలు చెల్లి చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా
ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రభా డాక్టర్ సమీల్ గారిని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా మా దేవ సేవకులు ప్రభా సాలెం ఇజ్రాయెల్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ యొక్క గొంతును మీరు ముట్టిన స్వరం స్వస్థంగా రావడానికి మీరు పొందిన గాయం దెబ్బల ద్వారా స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని మరో అవకాశం ప్రభా రేపు మేము కలుసుకోవడానికి మీ కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు రాజేష్ తాతపూడి గారికి వారి కుటుంబానికి తోడండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. రేపు ఎల్లుండి మిస్ అవ్వకండి. మీరు రాసిన పాటలు మాటలు లైన్స్ అన్ని లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఇప్పుడే జాన్ గారు పోస్ట్ చేశారు, అలాగే అందరూ పోస్ట్ చేయండి. మనం వాటిని మనం రివ్యూ చేద్దాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం. ఒక రెండు నిమిషాల్లో నేను ఇప్పుడు 400 చరణాల PDF పోస్ట్ చేస్తాను కాబట్టి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అవసరమైతే ఒక బుక్ ప్రింట్ చేసేసుకోండి, హార్డ్ కాపీ ప్రింట్ చేసుకుంటే ఈజీ, మీకు మీ కళ్ళ ముందుకు ఉంటుంది అది. అది చదువుతూ ఉండండి. ఇందాక రాజేష్ గారు చెప్పారు కదా, చదువుతూ ఉండండి. ఓకే, ఎవరికైనా ఆ పాట ఆడియో కావాలంటే పెట్టండి. 400 చరణాలు కూడా ఆడియో రికార్డ్ చేసాం, కనుక 5 చరణాలు ఒక ట్రాక్ గా చేసాం, అలాగే 80 ట్రాక్స్ ఉన్నాయి, అది కూడా మీకు పంపిస్తాను నేను. ఓకేనండి, గుడ్ నైట్ అండి, ఆల్ ద బెస్ట్. మహర్షి గారి మ్యూజిక్ క్లాస్కి ఎవరైనా రావాలంటే రావచ్చు. థ్యాంక్ యూ.